नविते नव्वंडि समर्पण NCL इंडस्ट्रीज। నమస్కారం, నా పేరు రామచంద్రరాజు. నాకు నవ్వటం నవ్వించటం ఇష్టం. నాగార్జున సిమెంట్ కూడా ఇష్టం, ఎందుకంటే అది మేము తయారు చేస్తాం. ఈసారి మీ సరదా కోసం బోల్డ్ అని జోకులు తయారు చేశాం. చూసి హాయిగా నవ్వండి, చెప్పి మీ ఫ్రెండ్స్ నవ్వించండి, నిర్భయంగా నవ్వండి. నవ్వినంత మాత్రాన మా నాగార్జున సిమెంట్ కొనాలని రూల్ ఏమీ లేదు. మీ ద్వారా పెద్ద జాదుగాడు ఉన్నాడయ్యా. టౌన్ హాల్ కడుతున్నాము చందయ్యవయ్య రాజు అన్న, ఏమిచ్చిండో చూడు. ఈ గృహము నాగార్జున సిమెంట్ తో నిర్మించబడినది. అబ్బాయికి డిగ్రీలు ఉన్న మాట నిజమే, కానీ మరి అంత కట్నం ఏమిటండి? మా వాడికి NCL ఇండస్ట్రీస్లో ఉద్యోగం అండి. విఘ్నము లేకుండా విద్య నీయవయ్య, విఘ్నేశ్వరుడా నీకు వేయి దండాలు. మనం ఏ మంచి పని తలపెట్టినా దేవుడికో దండం పెట్టి పెద్దలను తలుచుకుంటాం. నవ్వించిన పెద్దవాళ్ళు కురజాడ, కందుకూరి, చిలకమర్తి లాంటి మహానుభావులు నవ్వుని వజ్రాయుధంలా వాడారు, సమాజాన్ని బాగు చేసే మందులా వాడుకున్నారు. చిలకమర్తి వారు మాటలతో తమాషా చేసి చిన్న చిన్న జోకులు గుప్పించారు. వందేళ్ల వయసున్న ఈనాటికి మన అవి కితకితలు పెడుతూనే ఉన్నాయి. ఏమో హనుమానులు, మీ ఊళ్ళో పెద్దవాళ్ళు ఎవరన్నా పుట్టారా? లేదండి, అందరూ జానిడు బెత్తడు చాయిలే. రామయ్య గారు ఇల్లు ఎక్కడా? ఎక్కడో ఎక్కలేడు, పెద్దోడు కదా. ఈ వెధవ సిగరెట్లు మానేస్తే చక్కగా కాశీ రామేశ్వరాలు తిరిగి రావచ్చు. ఈ వెధవ భోజనం మానేస్తే ఏకంగా వైకుంఠం వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. మీ ఊళ్ళో పేరున్న వాళ్ళు ఎవరైనా పుట్టారా? లేదు, పుట్టాకే పేర్లు పెడుతున్నారు. ఏమండి, గడియారం 13 గంటలు కొడితే ఏ వేళైనట్టు? మరమ్మతు వేళైనట్టు. దూరపు బంధువు అంటే ఎవరురా? ఎప్పుడు ఢిల్లీలోనే ఉంటూ మన ఇంటికి అస్సలు రానివాడు. మరి దగ్గర బంధువు అంటే? ఎప్పుడు మన ఇంట్లోనే ఉండిపోయారా? చెడ్డ చుట్టాలంటే? చెడ్డ చుట్టాలంటూ లేరండి, అందరూ మంచివాళ్ళే. కొందరు వచ్చి సంతోష పెడతారు, కొందరు వెళ్ళిపోయి సంతోష పెడతారు. ఇది
పెట్టుకోనమ్మా కాఫీ. అత్తగారు కాఫీ కూడా ఇవ్వలేదు అని నలుగురు నన్ను ఆడిపోసుకుంటారు. సూర్య నారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి లోకరక్షామణి భాస్కరా నమస్తే. నమస్తే. చూస్తున్నా చూస్తున్నా. నమః. ఆహా ఆహా, ఏం మహత్యం! స్వామివారు నీటి మీద నడుస్తున్నారు. ఏడిశారు, ఏది వచ్చుండదు. దేవల్డి దేవల్డి, చూదు. ఇదిగో సూసి కత్తి, చెవిలో బీడీ మొక్క ఉంది. ఒక్క పని చేయరు కదా. ఒకసారి మద్రాసు వెంకటేశ్వర స్టూడియోలో ఓ మిత్రుడు ఒకరు నన్ను దిలీప్ కుమార్కి పరిచయం చేశారు. ఏమనంటే, హీజ్ అల్లు రామలింగయ్య, హీజ్ యాక్టెడ్ మోర్ దెన్ 600 పిక్చర్స్, ఈజ్ ఓన్లీ కమెడియన్ ఆంధ్రప్రదేశ్, ఈజ్ వెల్ నోన్ కమెడియన్, ఈ విధంగా పరిచయం చేశారు. పరిచయం చేస్తే ఆయన వెరీ గ్లాడ్ టు మీట్ యూ అని సెకండ్ ఇచ్చారు. ఆ సెకండ్ తీసుకుని థ్యాంక్స్ అంటే అయిపోయింటే అయిపోతుందని కొంచెం పెద్ద సంభాషణ చేయాలని తలచాను, రాలేదు. అండ్ అలా పట్టుకుని ఇష్టం ఉపయోగించారు. పూజేశ్వరి మా అక్కడి చేయక దగ్గర జగన్ చాయ్ అన్నారు. అతనికి ఒక అనువాదం ఉంటాడు ఎప్పుడు కూడా సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కోసం అతన్ని ఓ ఉదరబాయ్ ఉదరాబాయ్ అన్నారు. పిలిచాడు. పిలిచి ఏంటి ఇంకా చెప్తాను నాకు అర్థం కాబట్టి నువ్వు తెలుగు చెప్పాను. He's a comedian star, speaks like that. There's no meaning at all. Itanu pakeli navvedu. Please repeat once again. He asked me, meer mahanubhavulu notiki kotiki pati kotlaki evaru okkaru janmistaru, andulo meeru okaru adrushtavantulu, meeku meere saati inkevaru leru ani chebudamani anukunnam. Kani papam atanki telugu teliyadu kada mari. పోనీ ఇందులోనే చెబుతాం అనుకున్నాం. కొయ్యి అగ్నికో నహి కన్నోకోహి అక్కడ నుంచి ఇక నవ్వు అనుకోలేక ఆ ట్రాన్స్లేటర్ని పిలిచి ఇదిగో ఈ తీసుకెళ్ళిపోమన్నాడు. ఇదేమి ఆపాదా? కానీ కాయలేం కాయట్లేదండి. ఎవటికి నేను ఎవటికేను కొండలరావు ఆనప్పాద, అది ఆనప్పాదైనప్పుడు ఆనప్పాదు కాదు, మరి ఏదో బీరపాదు లేదా పొట్లపాదని చెప్పాలి. కానీ నువ్వు కాయలు కాయటం లేదేమిటి? మాట్లాడక నువ్వు రాస్కల్. ఏమిటికన్నా నేను కొండలరావు ఆనప్పాద, దానికి ఆనప్పాదైనప్పుడు ఆనప్పాదు కాదు, మరి ఏదో బీరపాదు లేదా పొట్లపాదు, నీ బుర్రపాదు నా శ్రాద్ధపాద చెప్పకుండా రాస్కల్ కాయలు కాయటం లేదు. ఏమిటికన్నా ఏమిటికని నిన్ను కొండలరావు ఆనప్పాద, దానికి ఆనప్పాద అయినప్పుడు ఆనప్పాదు కాదు, మరి ఏదో బీరపాదు పొట్లపాదు నీ బుర్రపాదు నా శ్రాద్ధపాదం చెప్పద్దు. నువ్వు కాయలు కాయడం లేదు. ఏంటి నీ కాయల కోసం అడిగానా లేక నీ కాయలు తినే ఇంత వాడైనా? దూర్త పేదవా, మాటలు కక్కడు దూర్త పేదవా. లుంగికి స్త్రీలింగం లంగా పఠాపి. ఈ విధమైన నేను ఆనప్ప, లుంగికి స్త్రీలింగం లంగా, లంగాకి పుల్లింగం లుంగి. ఎవడక్కడ తెలుగు నీకు టీచింగ్స్? హాస్టల్ రేట్లు పెరుగుతాయని ముందే కవర్లు కొని దాచట్ట.
पार्टी की स्त्रीलिंग पेरेंट आ टाइपिस्ट अम्मा माटमाट की नन्े चूस्तू आफीस गड़ियार अंतना आ अम्मा वे इपड़ू नादे टाइप रईटर पाठन नी तंड्री मेरगद महर्षि लाट नी तंड्री पुटो पंडित पुत्र अय्या तमु दिक्स जाट का विन वीडू को इक क्लासमेट क्लासमेट अंत क्लास इतर व्यधा मीट मैं क्लासमेटा अंत रगे अड़ाई व्यधवनी चूँ तम फाइंग तमर नीन मानसिक विड़ी व्यधव तिंद वेल्द आगे वरें व्यधवा इधेटा आनपादा अड़का దానికి వీడు అయ్యా మాస్టర్ గారు ఇది ఆనప్పాదు లేదా కాదు మరి ఏదో బీరపాదు పొట్లపాదు మీ బుర్రపాదు నా శార్ధపాదు చెప్పదు వీడు కాయలు కాడలేదు దుర్తమే నావిడి ప్రవర్తనము తమరు జడ్జిమెంటంగా ఉండాలి ఇక్కడ కానప్పాదా అని తమరు అయ్యా రాఘవా రాస్కల్ ఫోన్ పోవాలిరా అలాగేనండి 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 ఏరా అప్పన్న నేనే ఎజరిపిని ఇంకా రాలేదా ఆ జనలారా ఇది గమనించండి ఈ మందు ఒక్క బుట్టి పుచ్చుకుంటే దీని మహత్యం మీకే తెలుస్తుంది నన్ను చూడండి ఈ మందు వల్లనే నాకు ఇప్పుడు 726 ఏళ్ళు ఏంటి మీ గురుగారు కోస్తున్నారా నిజమేనా ఏమో నాకు తెలియదండి నేను ఆయన దగ్గర చేరి 163 ఏళ్ళే అయ్యింది अय्याधवाधव नैन आनपादा अड़क डॉक्टर सी नारायण रेड्डी गारु आये महाकवि తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణుడు అయినా హాయిగా నవ్వగలరు నవ్వులో శివుడు ఉన్నాడు అన్నారు పెద్దలు వెండికొండ ఊళ్ళో పెళ్ళైన కొత్తల్లో శివపార్వతులు కూర్చొని ఉండగా పార్వతి పరిహాసంగా శివుని అడిగింది ఏమండి నాకు అమ్మా నాన్నలు ఉన్నారు మీకు లేరుగా అని అర్ధాంగి కదా ఓ అర్ణవు విసిరి శివుడు అన్నాడు మరి నాకు అత్తమామలు ఉన్నారు నీకు లేరుగా అన్నాడు ఇద్దరు సరదాగా నవ్వుకున్నారు నవ్వే మనిషికి ముద్దు కానీ నవ్వుల పాలు కావద్దు ఇప్పుడో ఓ పాటలో అన్న మాటలు ఇది ఒక చెనుకు విసిరితే చినుకు ఒంటి మీద కురిస్తే సరదాగా గిలిగింత కలిగినంత ఉండాలి ఓ రోజు నా మిత్రుని ఇంటికి వెళ్ళాను అతను చిత్రకారుడు శిల్పి ఓ చిన్న అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెగల్లరి చేస్తున్నాడు నేను ఇబ్బందిలో ఉన్నది గమనించి నా మిత్రుడు అన్నాడు ఆ శిల్పి ఆ మరేం లేదండి మా అబ్బాయి అండి అన్నారు ఓహో అప్పుడు నాకు అనిపించింది మనసులో శిల్పికి తద్భవం చిలిపి అని ఇంతకు తద్భవం అంటే పుట్టినవాడు అన్నవాడు తనకు పుట్టినవాడే కాబట్టి శిల్పికి పుట్టినవాడు శిల్పి అని మనసులో అనుకున్నాను శ్రీ పార్వతి బాలక విఘ్ననయక శ్రీ పార్వతి బాలక ఆది దేవ నరవర్తము సుఖ సంపాదకము నీ పరమ శ్రీ పార్వతి బాలక విఘ్ననయక శ్రీ పార్వతి బాలక ఆ దేవుని స్మరించిన తర్వాత మనం స్మరించవలసింది హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు వారు రెండు చేతులతోనూ రెండు కాళ్ళతోనూ నాలుగు తాళాలు నడిపేవాడు అని ప్రతీతి అందుకే వారి గురించి మహాకవి శ్రీశ్రీ హరికథా పితామహుడు ఆదిభట్ల దాసు సంగీతం సాహిత్యం సరిదూచిన త్రాసు అని ప్రస్తుతించారు దాసు గారు ఆశుకవితలో దిట్ట
ఒకనాడు కథా కాలక్షేపం చేస్తుంటే ఒక తుంటరి ప్రేక్షకుడు ఈవేళ హరికథ అక్కర్లేదు గిరికథ చెప్పబోయ్ అన్నాడు. అలాగే నాయన అని చెప్పి గిరికథ అని చెప్పాడు. ఏమిటండి ఆ గిరికథ? గోవర్ధన గిరికథ. దాసు గారిది భారీ విగ్రహం, ఆరుడుగుల మనిషి. ఒకరోజు ఠీవిగా రాజదర్శనార్థం వస్తున్నారు. అప్పుడు రాజుగారు వారిని చూసి, ఏమిటి కవి వృషభులు ఇలా ఏం చేస్తున్నారు అన్నారు. అప్పుడు దాసుగారు, కామధేయము దగ్గరకే అని చమత్కరించారు. దావాయ్ దా దా. అక్కయ్య అలిగిందేమిటి? కాదు ఆయ్, నిద్రమోహాన పళ్ళపొడి అనుకుని నాగార్జున సిమెంట్తో పళ్ళు తోమింది. పాపం పళ్ళు బిసుకుపోయాయి. నోరు తెరవడంలే. జంతర్ మంతర్ హుష్ మంత్రకాళి. ఇప్పుడు మ్యాజిక్. నా దగ్గర ఒక అక్షయ పాత్ర ఉంది. ఈ అక్షయ పాత్రలో నుంచి నాకు కావాల్సినవి నేను సృష్టించుకోవచ్చు. ఇది దీని మీద ఇలా మూత వేసి మళ్ళీ నా మ్యాజిక్ మాట అబ్రకాదబ్రా అబ్రకాదబ్రా అనగానే నాకు ఇందులో నుంచి ఒక వస్తువు ప్రత్యక్షమైంది. నమ్మకానికి నాణ్యతకి నాగార్జున సిమెంట్నే వాడింది. మొన్న సుస్థి చేసి పోయింది. నువ్వా మీ తమ్ముడా? నేనేనండి. పోదు, భలే చమత్కారమే. నా పెండ్లానికి సీమ సిటుక్కుమని నిద్ర పట్టదు, అంత గమ్మునుండాలి. అవు, నీకు పిల్లలేమని ఉన్నారా? ఇంకా లేరండి. అచ్చా తమ్మీ, మీతో రేడియో టీవీ ఇట్లా అంటివి ఏమైనా ఉన్నాయా? లేవండి. అవు, నీ పెండం పాటలు గట్ల ఏమైనా పాడతాదా? పాట రాదండి, కానీ అప్పుడప్పుడు రాసుకుంటూ ఉంటాను. పెన్ను గరగరగరమంటుంది. పర్వాలేదండి. జీవితం క్షణికం, నీటి బుడగ శాశ్వతం కాదు. అయితే మన కొత్త ఆశ్రమ సౌధానికి ఆర్డర్ ఇచ్చిన నాగార్జున సిమెంట్ క్యాన్సిల్ చేయమంటారా? సుంఠా, అది మనకి మన ఆశ్రమానికి వర్తించదురా. మున్సిపాలిటీ ఉంది, 30 మంది సభ్యులు ఉన్నారు, 30 లక్షల బడ్జెట్ ఉంది. ఏం లాభం చెప్పండి? ఊరంతా చెత్త, ఒకటే చెత్త. చెత్త అంటే గుర్తుకొచ్చింది, మీరు ఈ మధ్యన ఏమన్నా కొత్త రచనలు చేశారా? నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ. మంకు పట్టుకు మారు పేరు నాగార్జున, దృఢత్వానికి పెట్టింది పేరు నాగార్జున సిమెంట్. ఏడ్చినట్టుంది. ఇందులో జోక్ ఏముంది? జోక్ కాదయ్యా, నేను చెప్పేది నిజం. అయితే ఓ 5. అనగా అనగా ఒక గృహస్థు, ఆయన దేవుడు గురించి ఘోర తపస్సు చేశాడు. దేవుడు దిగి వచ్చాడు. వత్స, వరం కోరుకో అన్నాడు. కర్రగాని కర్ర ఏమిటో చెప్పండి అన్నాడు భక్తుడు. జీలకర్ర, అయినా ఇప్పుడు ఈ పొడుపు కథలేమిటి అన్నాడు అనుమానంగా దేవుడు. నా వరం అలాగే ఉంటుందండి, అక్కర్లేనివి అవి అన్నీ చెప్తాను, నాకు కావలసిన వరం ఏమిటో మీరే తేల్చండి అన్నాడు భక్తుడు. సరే కానీ అన్నాడు దేవుడు, నాగార్జున సిమెంట్తో నేను ఇల్లు కట్టాలి, కానీ దాని లోపల పార్టిషన్లే సమస్య. అవి సిమెంట్ గోడల్లా గట్టిగా ఉండాలి, కర్ర గోడల్లా మెత్తగా మేకు దిగేలా ఉండాలి. బీతలు వాడకూడదు, తడి తగిలితే చివికిపోకూడదు, చెదలు పట్టకూడదు. దేవుడు హాయిగా నవ్వాడు. అట్ట, నీకు కావలసింది బైసన్ బోర్డుగా పరిగెత్తు అన్నాడు. ఈ జోక్కి మీరు నవ్వినా నవ్వకపోయినా ఇంకా ముందు బోల్డ్ అనే జోకులు ఉన్నాయి, హాయిగా నవ్వండి. ఎన్సీఎల్ వరకు అనుకూలం.
ఇది ఈ గోడకిది కాదు ఎందుచేత ఇది నాగార్జున సిమెంట్ తో కట్టిన గోడ కనుక ఈ మేకు ఎదర గోడ కనమాట ఇది సిమెంట్ గోడ అయినా మేకు దిగింది ఎందుచేత ఇది బైసన్ బోర్డు కనుక బౌండివాడి వారి సుపుత్రుడు రాసిన ఓ నాటకకి ఓసారి ఆంధ్రనాట కళా పరిషత్తులో ఉత్తమ రచన బహుమానం వచ్చింది ఆ టెలిగ్రామ్ పుచ్చుకుని సుపుత్రుడు తండ్రిగారి దగ్గరికి వెళ్ళాడు ఆయన ఏమిటని అడిగాడు టెలిగ్రామ్ చూపెట్టి నే రాసిన నాటికి ఉత్తమ రచన బహుమానం వచ్చింది అన్నాడు సుపుత్రుడు అంటే బౌండిపాటి వారు అన్నారు మిగతా నాటికలు అలా తగులడ్డాయన్నమాట అన్నారు ఆ సుపుత్రుడి పేరు బౌండిపాటి రాధాకృష్ణ వాడే వీడు వారి మొట్టగింతలకి ఇది ఒక మచ్చు తొనక కామేశ్వరరావు గారి తెలుగువాడికి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నట వాడు అవతల ఇంకోడు తపస్సు చేస్తున్నాడు వాడు ఏమడిగితే దానికి రెట్టింపు నాకు ఇమ్మన్నట శివుడు అవతల తెలుగువాడి దగ్గరికి వెళ్ళి వాడు ఇలా అంటున్నాడు మరి నీకేం కావాలో కోరుకో అన్నట అయితే నాకు ఒక్క కన్ను పోగొట్టు అన్నాడు ఏ ప్లేట్లన్నీ ఏమైనాయి మన పెళ్ళయి 15 ఏళ్ళైంది నువ్వు నమ్ముతావో లేదో కానీ పెళ్లి రోజున ఎలా ఉన్నావో అచ్చంగా ఇవాళ కూడా అలాగే ఉన్నావు ఎందుకుండను ఆవేళ కట్టుకున్న చీరేగా ఇది కింది వాటాలో మేనేజర్ ఉన్నాడే అంటే విన్నావా శంకుస్థాపనకి టైం అయిపోతుంది త్వరగా తెములు కొత్త ఇంటికి ఏ సిమెంట్ వాడదామండి టైం ఉందిగా ఆలోచిద్దాంలే ఇలా ముస్తెత్తుకోకపోతే కష్టపడి పనిచేసి బతకలేరా సాములు ఇన్నాళ్ళు కష్టపడే ఇళ్ల కన్నాలెట్టి దొంగతనం చేస్తూ హాయిగా బతికావు నాయన గోడలకు కన్నాలు పడక జబ్బలు పులిసిపోగా వైరాగ్యం పుట్టుకొచ్చి ఇలా బైరాగులం అయిపోయాను నాయన ఇక్కడ ఇళ్ళన్నీ నాగార్జున సిమెంట్ తో కట్టారు నాయన అదేం సిమెంట్ అన్నారు ఇల్లు నాగార్జున గాను మంచి విషయం చెప్పారయ్యా మేం వాడేది నాగార్జున సిమెంట్ ఏమండి అబ్బని తీయని దెబ్బ పాడనా అండి వద్దు నాకు ఆ పాడంటే మా చెడ్డ చిరాకు పోనీ దొరకన ఇటువంటి సేవ పాడనా వద్దు నాకు ఆ పాటను మా చెడ్డ ఇష్టం నమస్తే అన్న ఒక 10 పైసలు సారా బాయ్ 10 పైసలకి ఏమి ఎక్కుతుంది బేవ్ ఫుల్ కొట్టు 10 పైసలు సాలన్న నాకు నెత్తి తిరుగుడు ఉమ్ముడు ఈ తూలుడు పెళ్ళాన్ని కొట్టుడు అమ్మాయి అని బూతులు తిట్టుడు ముందు నుంచి ఉన్నాయే ఏ దూకిన వాసన కోసానికే ముందు మీరు ఆ చేతబడి కథలు రాయటం మానేయండి యా నమస్కారము వీడు కొండలరావు అని ఇక్కడ నాకు క్లాస్మేట్గా ఉంటున్నాడు అక్కడ ఒక ఆనప్పాదు ఉన్నప్పుడు ఈ విధమని నేను కొండలరావు ఆనప్పాదు అని అడిగాను దానికి వీడు అది ఆనప్పాదు కాదు మరేదో బీరపాదు అని చెప్పకుండా కాయలు కాయడం లేదు అని సమాధానం చెప్పాడు మీద ఎవరు జడ్జిమెంటింగ్గా ఉండాలి తమరు హిందీ ఏమిటి తెలుగు ముక్క రాదు మరి ఉందా మొక్క చెప్పచ్చు కదా నాకు రాజులు వాగించి మరి మరి చెప్పమ్మా
అలా గుసగుసలు ఆడకూడదు. అందరికి వినబడేట్టు చక్కగా చెప్పాలి. అంత మనవాడిగా బ్యాంక్ అంకులు, పోలీస్ అంకులు, సినిమా అంకులు చెప్పమ్మా. చెప్పమ్మా నానా, మినపరొట్టె చల్లారిపోతుంది, శని విధవలు ఎప్పుడు పోతారో అడగమందమ్మ. అమ్మా అమ్మా, చెల్లయి కేశవర్ధన బాటిలంతా తాగేసింది. అయ్యయ్యో, మావాడికి రాజా అన్ని రాజా బుద్ధులే. గుర్రపందేలా రాణీలు. జరుగు, ఇంకోడు వస్తున్నాడు. మా వారిని ఏం పట్టించుకోకండి వదిన, ఒట్టి అలరఘటం. తినగానే నిద్ర అంటారు, లేవగానే ఆకలి అంటారు. మన్ని దేవుడు కూడా విడదీయలేడు శశి. మిమ్మల్ని చూడడానికి ఎవరొచ్చారో చెప్పుకోండి. సామాన్యంగా సినిమాలు చూసేవాళ్ళందరికీ చక్రపాణి గారి పేరు తెలిసే ఉంటుంది. ఆయన వాహిని స్టూడియో, విజయ ప్రొడక్షన్స్కి ఆయన ప్రొడ్యూసరు, రైటరు. మనిషి మాట కటువుగా ఉంటుంది కానీ మ్యాన్ విత్ ప్రొఫౌండ్ కామన్ సెన్స్. అంతవరకు విజయ ప్రొడక్షన్స్ పిక్చర్స్ దేనిలోనూ కూడా రేలంగి లేని సినిమా లేదు. గుండమ్మ కథలో రేలంగికి క్యారెక్టర్ లేదు. లేకపోతే అంత క్యాస్టింగ్ అయిపోతుంది అనుకున్న తర్వాత రేలంగి వచ్చి చక్రపాణి గారిని అడిగాడు, ఏమిటండి నాకు వేషం లేదు, నాకు నేను లేకుండా ఎలాగనని. నీకు ఇందులో వేషం లేదయా అన్నాడు. రమణారెడ్డికి ఎలా ఇచ్చారు అన్నాడు. అది కామెడీ విలన్ అన్నాడు ఆయన. ఏం కామెడీ విలన్, నేను చేయలేనా అన్నాడు. నువ్వు చేస్తావు, వాళ్ళు చూడరు అన్నాడు. రేలింగ్ గారు అంటే మీ అందరికీ ఇష్టం, నాకు ఇష్టం నరా. మీరు మళ్ళీ అడిగారంటే నాకు ఇష్టం ముప్పవు. మనిషి నీడ ఎలా పడుతుందో చూడండి, ఆయన నా మనసుకి నీడ. ఎప్పుడూ నాతోనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు, నన్ను నవ్విస్తూనే ఉంటారు. ఒకనాడు రేలింగ్ గారు, నేను మద్రాసులో రాజకుమార్ థియేటర్ పక్క సందులో నిలబడి ఉన్నాం. ఆ నిలబడంలో ఆయన కొంచెం ముందు, కొంచెం నేను వెనకాల నిలబడి ఉన్నాం. మరి ఏమలుగుడైందో ఏమో ఆయన సడన్గా తలదిప్పి, రావలింగయ్య ఆడేవుడయ్య కర్ర కత్తి పట్టుకొస్తున్నాడు, నిన్ను పడ్డానికే, నన్ను పడ్డానికే అన్నాడు. నన్ను ఎందుకు పడుస్తారండి, మిమ్మల్నే అదిగో కనబడుతున్నారుగా అన్నాను. అవునయ్యో ఇదిగో రామలింగుడు, నువ్వు నా ముందుండు, నేను నీ వెనకాల ఉంటాను. నేను ముందుండమన్నారు మరి నా ప్రాణాలు పోతే అన్నాను. నీ పేరే రెండు ఎకరాలు రాజేంద్రా అన్నాడు. ఎప్పుడు నాకు చెప్పలేదే మీరు ఆ విషయం అన్నాను. నీ తదనంతరం చందలని రాజనయ్యా, నీకు పోతేదా తెలిసిది అన్నాడు. అయ్యా తెలుసు కదా, మనుషులు కాదు అని చెప్పాలంటే అయ్యా ఏడు తమరు విశ్రాంతి తీసుకుంటున్నారా, ఏడు ఇంటర్వెల్లింగ్గా ఉంటున్నారా అయ్యా. ఈ విధమని నేను ఆనప్పాదు అని అడిగానండి దానికి. వీడు అది ఆనప్పాదు కాదు, మరి ఏదో బీరపాదు, పొట్లపాదు, మీ బుర్రపాదు, వీడి శాంతం పాదు అని చెప్పొద్దు. కాయలు కాయడం లేదు. ఇహ అప్పారావు గురించి వేరే చెప్పాలా? హలో 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 హలో, ఒక్క 5 నిమిషాలు మాట్లాడాలి. దానికేం భాగ్యం, థ్యాంక్ యూ. ఓ 5 మినిట్స్ ఇస్తారా? నమ్మి అప్పిచ్చేవు గనక శుద్ధ దొంగేడుపు.
ఈనాడు మల్లాది సూరిబాబు గారు రాగం తానం పల్లవి కార్యక్రమంలో తమ గానాన్ని మీకు వినిపిస్తారు భైరవి రాగాలాపన తానం పల్లవి ఎత్తుగడ సంబంధించి రెండు అక్షరాలు తోసి రెండు కళల సౌకం పొట్లం సార్ పొట్లం కట్టిమంటారా సార్ అయ్యో పొట్లం ఏమిటికి చేతిలో పెట్టు బండి లెక్కన దొరికించుకుంటా పోతా మీరు ఇష్టం వచ్చి కరెక్ట్గా టైం చెప్తుందా మాస్టర్ అది చెప్పదు చూసుకోవాల్సిందే రా ఇలా కూర్చో రా సుసి సుసి రా ఇలా కూర్చో బోలే డపోసి డాక్టరీ చదివిస్తే ఇప్పుడు భయం అంటే ఎలాగరా ఇన్ని జోకులు వేస్తున్నారు నవ్వరేమండి నవ్వమంటున్నాను నవ్వుతున్నానే బాబు నవ్వుతున్నా అయ్యో పిన్ని గారు బాబాయ్ గారు అన్నం వారుస్తుంటే మసులుతున్న గంజి కాళ్ళ మీద పడి కాలిందటగా ఏం చేశారు మరి ఏం చేస్తాం హోటల్ నుంచి క్యారేజీ తెప్పించుకున్నాం కళాకారులకు రాజపోషణ ఉండేది రాజులు కేవలం వారిని కళాకారులుగా భావించేవారు కాదు ఆప్త మిత్రులుగా భావించేవారు వారితో ఆడేవారు పాడేవారు వినోదించేవారు ఒకనాడు దాసుగారు రాజుగారు చతుర్ముఖ పారాయణం చేస్తున్నారు చతుర్ముఖ పారాయణం అంటే మరేమీ లేదండి మీరు నేను ఆడితే పేకాట అదే రాజులు ఆడితే చతుర్ముఖ పారాయణం అలా ఆడుతున్న సమయంలో రాజుగారికి మూడు ఆశులు పడ్డాయి దాసుగారికి మూడు రాజులు పడ్డాయి అప్పుడు రాజుగారు అన్నారు దాసుగారు నేనే గెలిచాను అన్నారు అప్పుడు దానికి దాసుగారేమన్నారయ్యా అంటే మీ వంటి ఒక్క రాజుగారి ప్రాపకంలో నేనే ఇంత వైభవంగా ఉన్నాను ముగ్గురు రాజులు నా చేతిలో ఉన్నారు రాజుల కంటే ఆశులు ఏ విధంగా గొప్ప అన్నారు దాసుగారి ఆశు కవిత్వానికి రాజుగారు పరమానంద భరితుడై అంతకుముందు తను గెలుచుకున్నటువంటి యావత్తు సొమ్మును కూడా వారికి సమర్పించుకున్నాను జై శ్రీమద్ రామాయణ గోవిందు చాలు నాయన చూశాంగా చాలు నేను రాజేశ్వరి కాఫీ విలాస్ క్లబ్ సినిమాకి పాట పాడడానికి రిహార్సల్స్కి వెళ్ళాను పెండ్యాల నాగేశ్వరరావు గారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రపాణి గారు సారథి మీకు తెలిసిందే రిహార్సల్స్లో కూర్చున్నాను అప్పుడు ఇలా ఉండేవాడిని కదా సగమే ఉండేవాడిని అర్భకంగా ఆ పాట నా పేరు బికారి మనసున్న చోట మజిలి
కాదన్న నాడు బదిలి. ఈ పాట మీ అందరికి తెలిసిందే. పెండ్యాల నాగేశ్వర గారు పాట నేర్పిస్తున్నారు. ఓ చోట పైన ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని అని ఒక ఆలాపన వస్తుంది. ఇది స్థాయి జాస్తిగా ఉంది మాస్టారు. ఒక్క అరశృతి తగ్గిద్దాం. ఇది ఒకటిన్నారు కదా, ఒకటిలో పెట్టి. ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని సుఖంగా ఉంటుంది కదా అన్నాను. పెండ్యాల గారు ఆయన వాయిస్లో కొంచెం వైబ్రేటో ఉంటుంది అనుకోండి. వద్దు బాలు, ఇది మనం ఒకటిన్నరలో అయితే నీ వాయిస్ పలుకు బాగుంటుంది, చక్కగానే రికార్డ్ చేస్తా కదా అన్నారు. సో ఒకరోజు రిహార్సల్స్ అయింది. చక్రపాణి గారు వింటున్నారు, ఏం మాట్లాడలే. రెండో రోజు మళ్ళీ రిహార్సల్కి వచ్చాను. ఆ పైన మళ్ళీ ఇబ్బందిగానే ఉందండి, ఏమంటే కొంచెం శృతి చూడండి సార్ అన్నాను. నాకు తెలుసు కదయ్యా నీ వాయిస్ బాగుంటుంది ఒకటిన్నరలో అన్నారు ఆయన. సరే మళ్ళీ ఆ రోజు అలా గడిచింది. మూడో రోజున మళ్ళీ ఆ స్థాయికి వచ్చేసరికి, మాస్టర్ ఒక్కసారి కాస్త దయ చూడండి, పైన చాలా ఎక్కువగా ఉంది శృతి అన్నాను. ఆయన మళ్ళీ ఆయన చెప్పే సమాధానం చెప్పేసరికి అంతవరకు మామూలుగా మౌనంగా ఉన్న చక్రపాణి గారు ఆ నోట్లో ఉన్న సిగరెట్ తీసి, ఆయన నాగులు ఆ శృతి ఏదో ఆ సంగతి నాకు తెలియదు కానీ తగ్గిస్తే మన కలెక్షన్లు ఏం తగ్గవు, కానీ వీడు రికార్డింగ్ దాకా బతుకుంటాడా, ఆ పైన వీడిని బాగుతున్నావు చచ్చిపోతాడేమో నాయ అర్థంగా. నిద్దట్లో పీడకలు అన్నారు, నా మందు తిన్న తర్వాత ఎలా ఉంది? ఏడిసినట్లుంది. ఇప్పుడు కళ్ళలో కూడా నిద్ర రావడం లేదు. అదే సంగతి ఇందాక నుంచి చూస్తున్నాను, ఈ మధ్య కళ్ళు బొత్తుగా కనిపించట్లేదు. లేకపోతే సరి తింటుంది అన్నవా గడ్డ, ఈ నీళ్ళు వచ్చాయి ఏ లాభం? నేనేమన్నా మాట్లాడితే ఓహో అరుస్తున్నా. ఆ గొంతు నొప్పి ఏమిటో డాక్టర్ చూపించుకోరాదు? సెక్యులర్ విండో కదండి పక్కన బంది, ఎంత అరిచినా మాట వినపడదు. చర్చి మసీదు మందిరం అన్నీ ఒక్కటే. అన్నిటా ముడి దినుసు ఒక్కటే నాగార్జున సిమెంట్. లేజి ఫెలో, అలా ఊరికే కూర్చోకపోతే ఉద్యోగం వ్యాపారం చేసుకోవచ్చుగా. చేస్తే రెండు చేతులు సంపాదించవచ్చు. సంపాదిస్తే అలాంటి ఇల్లు కట్టి లాభానికి అమ్మచ్చు. అవన్నీ నాగార్జున సిమెంట్తో కట్టినవేనండి. లాభానికి అమ్మచ్చు తెలుసా? అమ్మితే చేతి నిండా డబ్బే. తర్వాత హాయిగా కాలు మీద కాలు వేసి కూర్చోవచ్చు. నేను ఇప్పుడు చేస్తున్నది అదేగా. పొద్దునే లేచి పక్క చుట్టుకోవడం బతకం వేతావకి. ఏమోయ్, గృహ నిర్మాణం యావత్తు నాగార్జున సిమెంట్తో జరిగింది కావున ఇక ఏ వాస్తు అవసరం లేదంటున్నారు సర్వజ్ఞ శర్మ గారు. అమ్మో జ్వరం మసిలిపోతుందండో. మీ అన్నదమ్ముల మధ్య గొడవ ఎందుకు కానీ నా మాట విను, ఆస్తిని రెండు భాగాలుగా చేసే హక్కుని మీ అన్నయ్యకి అప్పగించు. ఏ భాగం కోరుకోవాలో అడగడం నీవంత చేసుకో. ఏం డోకా లేదమ్మా, అమ్మాయికి జడ కాస్త వదులుగా వేస్తున్నట్టు. మహత్తర నవ యవ్వన గుడికలు బాబు,
ఒక బుడ్డి సేవిస్తే 10 ఏళ్ళు వెనకెళతాయి. నా పింఛన్కి ఏమి ఇబ్బంది రాదు కదా. కాంతమ్మ గారు, మా కోడలు కట్నం తీసుకురాకుండా వచ్చింది, కానీ ఒక సీసాడు కిరసనాయిలు ఒక గిఫ్ట్లా ఇప్పిస్తారా? పెట్రోల్ అయిపోయింది సార్, లాభం లేదు. ఒక్క అడుగు ముందుకు పోదు. ఏం చేస్తాం, వెనక్కి పోనీ ఇంటికి. సామాన్యంగా సినిమాలు చూసేవాళ్ళందరికీ చక్రపాణి గారి పేరు తెలిసే ఉంటుంది. ఆయన వాహిని స్టూడియో విజయ ప్రొడక్షన్స్కి ఆయన ప్రొడ్యూసరు, రైటరు. నేను ఆయన సినిమాలకు రాశాను కాబట్టి అదిగాక మాకు సన్నిహితమైన సంబంధం ఉండేది. ఆయన సామాన్యంగా పబ్లిసిటీలు, ఈ బొమ్మలు వేయించుకోవటాలు పత్రికల్లో ఇష్టం ఉండేది కాదు, ఇంటర్వ్యూలు అసలు ఇష్టం ఉండేది కాదు. అయినా ఒకసారి ఒక పత్రికాధిపతి ఆయనతో ఇంటర్వ్యూ చేయమని వాళ్ళ విలేకరిని పంపించాడు. సరే కూర్చున్నాడు అతను, కూర్చొని జేబులోంచి ఒక కాగితం తీశాడు. అడిగి, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని అన్నాడు. అడుగు అన్నాడు. ఏమండి, ఇప్పుడు తెలుగు చిత్రాల నిర్మాణ వ్యయం చాలా పెరిగిపోయింది కదా అన్నాడు. అవును పోయింది, ఏం చేయమంటావు అన్నాడు. మీలాంటి పెద్ద ప్రొడ్యూసర్లంతా కలిసి ఈ ఆర్టిస్ట్కి ఇంత, ఈ నటీమణికి ఇంత, ఈ టెక్నీషియన్కి ఇంత, ఇంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు అని ఒక నిర్ణయానికి వస్తే కాస్ట్ ప్రొడక్షన్ తగ్గుతుంది కదా అన్నాడు. నిజమే, నిర్ణయిస్తాం సరే, మేము అనుకున్న డబ్బు ఇస్తామన్న డబ్బుకి వాళ్ళు పనిచేయాలి కదా. ఈయనే ఉన్నాడు నన్ను చూపించి, ఆయన 10 వేలు అడుగుతాడు, నేను 5 వేల కంటే ఎక్కువ అంటాను, ఆయన చేయను ఆయన రాయను అంటాడు. ఏం చేయమంటప్పుడు, నీచేత రాయించుకోమంటావా అన్నాడు. అడిగేటప్పుడు పాపం ఆ విలేకరి తిట్టి మొహం చిన్నపుచ్చుకొని ఏం మాట్లాడలేక మళ్ళీ తలకాయించుకొని, అది కాదండి, మరి ఇంత ఇలాగా చిత్ర నిర్మాణం ఏం రోజు పెరిగిపోతూ ఉంటే కష్టం కదా, దీన్ని తగ్గించే మార్గం ఏం లేదా అండి అని అన్నాడు. ఉంది అన్నాడు ఆయన. ఏమిటండి అని కుతూహలంగా అడిగాడు పాపం. పిక్చర్ అయిన తర్వాత ఇస్తానని చెప్పి అందరికీ ఎగ్గొడితే సరే అన్నాడు ఆయన. ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు గారు మన బాపుగారు బాబాయ్ గారులండి. ఆయన తన ఫేవరెట్ జోక్ అని ఒకటి చెప్తుండేవారు. ఏం జబర్దస్త్ ఉంది సార్ ఈ పట్ట. బాగుందయ్యా, ఎంత గజు ఇదా? 70 రూపాయలు ఆటనా సార్? పోదు, 60 రూపాయలు తీసుకో. ఏ ఇది మంచి లేదు అసలు. ఈ బట్ట నువ్వు కట్టాలి, పోరీల్ని వెనక పడాలి. అరే అరే అరే, ఏం మజ ఉందో సార్. మరి ఇదెంతయ్యా? ఇదా 90 రూపాయల బారనా సార్? 90 రూపాయల బారనా? 80 రూపాయలు తీసుకో. ఏ బారణ వేసుకో, 80 రూపాయలు తీసుకో. బారణ వేసుకోమంటుంటే 80 రూపాయలు. ఏ పొరలు కూడా ఇట్లా చేస్తే మంచి కూడా బారణ. 80 రూపాయలు. ఏ 80 రూపాయలు తీసుకో. పైన బారణ వేసుకో. 80 రూపాయలు బారణ వేసుకో. 80. ఇలా హోల్సేల్ గా పళ్ళు లాగిచ్చేస్తే పళ్ళు అరిగిపోతాయే. ఏం కాదు, పళ్ళు తింటే మన పళ్ళు 4 తరాల పాటు మన్నుతాయి. అందరూ కళ్ళు దానం చేస్తారు, నేను పోయాక వెరైటీగా నా పళ్ళు దానం చేస్తాను. అమ్మో, నా పళ్ళు ఇప్పుడే దానం చేయను. పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ గారు, ఆయన పళ్ళు నాగార్జున సిబ్బందితో అతికిచ్చేయండి, గట్టిగా ఉంటాయి. ఆ సంగతి నాకు వదిలేసి అలా బయట కూర్చోవమ్మా. సార్ సార్ సార్, నా ఫీజు. ఇలా నా పళ్ళు పెరగడం 10వ సారి. ఈసారి నాగార్జున సిమెంట్ తో అతికించుకోండి, విరగవు. ఇలా విరగడానికి కారణం అదేనమ్మా, ఈ గచ్చు నాగార్జున, ఈ ఇల్లు నాగార్జున. మీ దినఫలాల్లో చూసి అడిగేయమని ఉందండాయ్. సవరం కొని పెట్టండి స్వామి.
ఈవేళ క్లబ్ లో పేకాడ గెలిచారు ఏమిషి పువ్వులట్రాలేదు అయితే రేపటి నుంచి మొదలెట్టండి తెలుగు పాఠాలు మీ బెత్తం మీరే తెచ్చుకోవాలి స్కూల్ కి ప్రొవిజన్ లేదు అది ఆనపాదు కాదు మరేదో బీరపాదు పొట్లపాదు అని చెప్పకుండా వేధావా కాయలు కాడు లేదు దుర్తమేనావుడి ప్రవర్తనము కోపం వచ్చినప్పుడు దయచేసి మీ వారిని మా భారవైపే తరవండి మనశ్శాంతి వైన్స్ సెన్సార్ వాళ్ళకి సీమంతం కూడా బూతే शोभन मुझे जगे तंत नीरे वेणुमाधव गार मिमिक्री आवड़ पाड़ी आवड़ी पाड़ी प्रेक्षक वेल्लीयुना आवड़ आई चूसी नी प्रोग्रम तरह प्रोग्रम उद्मा उद्योग वीलू अना इक रेटिंपी वाल ने मूडवा वीलू रेल की भूषण निकसा एक्सपर्ट स्टील कैमरा मैन मैं बापू गार पिक्चर मुद्दाई वेषम को वैसा चला एक्सपर्ट स्टील कैमरा मैन मध्य अत कल हईदराबाद चरदा चालेजेसकनासा भूषण पद निषा एन फ्लाशेस तीगलवाया अन्नी रकल एक्सप्रेशन से खमा ओके अंत ओके अकना कैमरा पटकोचा पद निषा मुफ नलभ फ्लाशेस अन्नी रकल एक्सप्रेस इच्छा सिनेमा चान्स मेरी भरणी गारा तनिकेल भरणी गारु ओ फैक्टरी यंग वर्कर की अभिनंदन सभा आ ओनर यह कुर्रा अभिनंदिस्तू वर्कर्स अंदर चुप्तना कुर्रा चेरपड़े एड़ा
బట్ చేరినప్పుడు మా అప్రెంటిస్గా చేరాడు. 6 నెలలు తిరగక ముందు మేనేజర్ అయ్యాడు. ఓ ఇప్పుడు ఏడాది తిరగగానే ఎండి అయిపోతున్నాడు. అంచేత వర్కర్స్ అందరికీ ఇతను ఆదర్శం కావాలి. ఏదో ఎంత నేర్చుకోవాలి ఇతను. నిజంగా విషయం ఉన్నవాడు ఎంత గబగబా పైకి రావచ్చో ఇతను చూస్తే తెలుస్తుంది. మరి భవిష్యత్తులో ప్రొపరేటర్ అవుతాడేమో కూడాను అని ఈ కుర్రాడికి వేసి తిరిగి, ఏమయ్యా నువ్వేమన్నా చెప్పదలుచుకున్నావా అంటే వాడు సిగ్గుపడుతూ, థ్యాంక్ యూ డాడీ. దాసు గారికి చమత్కారం పెట్టని కోట పట్టని ఆయుధం. వారు గో సంరక్షణ నిధి అని కొంత సొమ్మును పోగు చేశారు. దాన్ని వారే కైంకర్యం చేసుకున్నారు అని నిందపడింది వారి మీద. ప్రజలు వారిని నిలదీశారు. ఏమిటి దాసు గారు గో సంరక్షణ నిధి నితమరు ఫోన్ చేశారు? దానికి దాసు గారు సమాధానం చెప్పారు, నేను మాత్రం గోవు లాంటి వాడిని కాదా సన్నాసులారా. రోజులు మారిపోయాయి, సినిమా పాటలు వచ్చాయి, హరిదాసులు కూడా దేవదాసు పాటలు పాడాల్సి వస్తోంది. కుడి జడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్ గరిసని రక్కుడి జడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్ చందమామ సకేసి పోయే ముందుగా కబురేలోయ్. కుడి జడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. ఒకసారి మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు మా ఇంట్లో వీధిలో చిన్న గది ఉండేది, అక్కడ చాపేసేవారు మా నాన్నగారు. ఎవరు వచ్చినా అక్కడే కూర్చొని మాట్లాడాలి. లోపల గదిలో కుర్చీలు ఉన్నాయి. నేను ఎందుకంటే చాపేస్తారు పోనీ కుర్చీలు వేయచ్చు కదా అంటే, కుర్చీలు వేస్తే సెటిల్ అయిపోతారా అలాగే కూర్చుని పోతారు, ఇక్కడ చాప మీద వేస్తే వాళ్ళు వచ్చిన పని చూసుకుని వెంటనే లేచి వెళ్ళిపోతారు. ఈ కాయ ఈ సందర్భాల్లో మునిమాణిక నరసింహారావు గారు ఓ మాట వచ్చినప్పుడు ఆయన తిన్నగా తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి కుర్చీలో కూర్చోబెట్టారు. ఇద్దరు కబుర్లు మొదలెట్టారు. కూర్చోగానే ఏం చేశారు, ఒరే కిష్టి ఇలా రమ్మని నన్ను ఇద్దరికి కాఫీలు తెమ్మన్నారు. కాఫీలు తాగారు. మునిమాణికం గారు మెల్లిగా లేచి ఉంచున్నాడు. అదేమిటండి మాస్టర్ గారు అప్పుడే వెళ్ళిపోతారేమిటో నేను అడిగాడు. మీరు వెళ్ళడం కాదండి, అలా బయటకు వెళ్ళి వస్తాను. దేనికండి అన్నాడు. అంటే సిగరెట్లు అయిపోయాయి అవి తెచ్చుకొస్తాను అన్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అలా కూర్చోటన్నాడే అని నా ఒరే కిష్టి అని నన్ను పిలిచారు. సరే నేను వచ్చి ఏమండి అన్నాను, నీ దగ్గర సిగరెట్లు ఉంటాయి కదా పట్టుకొచ్చి అక్కడ పెట్టన్నాను. నాకు తల కొట్టేసినంత పని అయింది. నేను అసలు ఎవరికీ తెలియకుండా దొంగజాటుగా 6 మైళ్ళు దూరం వెళ్ళి సిగరెట్ కాల్చుకొస్తున్నారు. ఇది ఈ మహానుభావుడు ఎలా పట్టుకున్నాడో ఎలా తెలిసిందో నాకు అంత చెక్కలేదు. పైగా నీ దగ్గర ఉన్నాయి కదా అంటున్నాడు, లేవంటే ఆయనే వెళ్ళి గూట్లోంచి పట్టుకొస్తాడేమో భయం వేసింది నాకు. తల ఉంచుకుపోయి విర్రమోహం వేసుకుని ఆ సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి తెచ్చి అక్కడ మునిమాణికం గారు ముందు పెట్టి తలంచుకుని అలాగే బయటకు వచ్చేసాడు. ఆయన నా వాటకం నా బాధ చూశాడు. చూసి, మాస్టర్ గారు మీరు అలా అడగకుండా ఉండవలసిందండి, పాపం ఆ కుర్రాడు మరీ బాధపడిపోయాడండి, మహా ఇబ్బంది పడ్డాడు. వాడికే ఇబ్బంది అండి, వాడు నా డబ్బు పెట్టి సిగరెట్లు కాలుస్తున్నాడు, అందులో ఓ సిగరెట్ అడిగే అర్హత నాకు లేదా అని ఈయనన్నాడు. ఒక పెసరట్టు రోస్ట్ ఇదిగో, ఉల్లిపాయలు లేకుండా. ఉల్లిపాయలు అయిపోయినాయి, అల్లం లేకుండా తెమ్మంటావా సారు? కొత్త దంపతులు ఒంటరిగా ఉన్నారు. ఒంటరిగా ఎలా ఉంటారండి, ఇద్దరు కదా. ఒక్క ఉదుట్లో అతడు ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె అతని కళ్ళల్లోకి చూడగానే అతని పెదవులు వణికాయి. అతడు ఆమెను స్పృశించగానే ఆమె నిలువెల్లా కంపించిపోయింది. ముద్దు పెట్టుకోవడానికి ముందుకు రాగానే అతడు అటు ఇటు ఊగిపోయాడు. అతడు ఆమెను చేతుల్లోకి తీసుకోగానే ఆమె వెనక్కి వాలిపోయింది. ఎంత ఫస్ట్ క్లాస్ అయినా కదులుతున్న రైల్లో సరసం తగదండి.
వారి ఆఫీసు మేనేజరు. ఆయన పొద్దున్న జనం వచ్చిన సెలవు పెడితే తనిఖీ చేయడానికి వచ్చాడు. గురకైతున్నది, ఇకేం చెప్పమంటావు? నా గురక్కి నా గదిలో నాకే నిద్ర పడతలేదు. ఓ పని చేయండి, ఈ రాత్రి పక్క గదిలో పడుకుని తలుపేసేసుకోండి. కారు అమిత వేగంగా వెళ్ళిపోతుంది. రోడ్డు పక్క దీపాలు వెలగడం లేదు, కారు దీపాలు కూడా వెలగడం లేదు. ఎదురుగుండా ఒక నల్లటి ఆకారం పూర్తిగా నల్ల దుస్తుల్లో వస్తున్నాడు. మోహన్ తను డ్రైవ్ చేస్తున్న కారుని కేసుమని సడన్ బ్రేక్ వేసి ఆపేశాడు. మోహన్ అతను ఎలా చూడగలిగాడు? పట్ట పగల కాబట్టి చూడగలిగాడు. చిత్రం భళారి విచిత్రం, మంత్రి జీ మాట చారని వంతెన కట్టి పంచను చేశారు. చిత్రం భళారి విచిత్రం, వంతనకింత అసలు కాలవే లేదని ఓటరు ముక్కున వేలేశాడు. చిత్రం అయ్యారే విచిత్రం. తమరు ఇంకా టిఫిన్ ఆర్డర్ ఇచ్చినట్లు లేదు. యానం లేకపోతే సరే, కాపురానికి వచ్చి 30 ఏళ్ళు అయింది. నేను ఏదైనా అంటే నోరు వారేసుకున్నానని ఇరిగమ్మ బొరుగమ్మ అనుకుంటారు. మీరు చేసే చేష్టలు మాత్రం ఎవరికీ కనిపించవు. బెల్లం కుట్టిందా ఇలా మాట్లాడరేమండి, వాగి వాగి కంఠశ్వాస వచ్చి అదే చస్తుందనే. ఈవేళ మీ వ్యవహారం తేలిపోవాల్సిందే. ఏమైనా సరే సహించలేను, సహించను అని జాడించేసావు అనమాట. మా బాగా గడ్డి పెట్టావు, దానికి వాడు ఏమన్నాడు? అయ్యా మరి మీకు స్టేజ్ అనుభవం గట్రా ఏమైనా ఉందా? ఎందుకంటే మినిస్టర్ అవగానే సరే కాదు, కమల్ హాసన్ లాగా నవరసాలు పోషించగలగాలి. చిన్నప్పుడు సేవకడేశం కట్టాను కదా, పోవర్సం లేదు, తేజీకి ఆయిగా పోలుకుని నిద్రపోయాను. చాలు అసెంబ్లీ దాకా అనుభవం చాలు. మీరు ఎన్నైనా చెప్పండి, తావీలు ఎల్లోటి మీరు తీర్చలేరండి, మీరు తీర్చలేరండి. ఓసారి చక్రపాణి గారు రాజేశ్వరరావు గారిని అడిగారట. ఏమయ్యా రాజేశ్వరరావు, మరి ఆ బెంగాల్ వాళ్ళు 4 ఇన్స్ట్రుమెంట్లు పెట్టి బ్రహ్మాండంగా మ్యూజిక్ కొడుతున్నారు కదా, నువ్వు ఎందుకని 40 ఇన్స్ట్రుమెంట్లు వాడతావని రాజేశ్వరరావు గారు అన్నారు. అలాగే సార్, మరి బెంగాలీ పిక్చర్స్ లాగా మనం వార్నింగ్ షోస్ ఆడేటువంటి 4 ఎందుకండి, 2 ఇన్స్ట్రుమెంట్లో కూడా మ్యూజిక్ చేయవచ్చు సార్. మరి సిల్వర్ జూబిలీ అంటే 40 కాదు సార్, 50 కూడా వాడాల్సి వస్తుంది. మరి ఆ అబ్బాయికి ఇంకా కుర్రతనం పోలే. మిమ్మల్ని ఓ మాట ఇలా రమ్మంటుంటే పెట్టు మోత సరిగ్గా పట్టలే, కాస్త చూడండి. ఇదిగో ఓ మాట ఇలా రా. పట్టించుకోకండి, కాసేపటికి వాడికి విసిగెత్తు కూరుకుంటాడు వేదవా.
ఇవాళ ఫస్ట్ తారీఖు కదండి. ఇచ్చట బియ్యంలో రాళ్ళు కలపబడవు, విడిగా ఇవ్వబడును. వరుడికి చదువు కన్నా చదివింపులు ఇష్టం. పటాభి డాక్టర్ సాబ్, మా అల్లుని కాలు నేనే ఇరగొట్టిన, జర పట్టి కడతావు. నీకేమన్నా మతిపోయిందయ్యా? అల్లుడు కాలు ఇరగొట్టడం ఏమిటయ్యా? ఏ నువ్వు కానీ పిచ్చాని లెక్కనున్నావు. నేను ఇరగొట్టినప్పుడు మాడు మా అల్లుడు కాదు. పేపర్ మరీ లేట్గా తీస్తున్నాడు, ఖురాన్ మార్పించే. అతని ఇల్లు ఇంత తుత్తిగా, ఇంత అందంగా, ఇంత గట్టిగా ఉంటాని కారణం ఏమిటంటే, అతని ఇల్లు ఇంత త్రాంగా చూడముట్టదగా ఉండటానికి కారణం మావిడ. నమస్కారం. దయచేయండి చెప్పండి సార్, అసలు ఇల్లు ఇంత బాగా నిర్మాణాత్మకంగా, కళాత్మకంగా ఉంటానికి కారణం ఏమిటంటే? అసలు ఇల్లు ఇంత తాంగా, తుత్తిగా, గట్టిగా, అందంగా, పతిత్తంగా ఉంటానికి కారణం ఏమిటంటే, నాగార్జున తిమెన్. నాగార్జున సిమెంట్ MCL గ్రూప్. తెలుగు భాష అచ్చుతప్పులకి చాలా అనువైంది. అచ్చుతప్పులు లేకుండా తెలుగు పత్రికలు కానీ పుస్తకాలు కానీ అచ్చుకావు. అచ్చుతప్పులకి ఒక మచ్చు తునక. ఒకసారి గురజాడ అప్పారావు గారి వర్ధంతి సభ జరిగింది. ఆ సభలో వక్తలందరూ కూడా గురజాడని టాగోర్తో పోల్చారు. మర్నాడు పొద్దున మా అబ్బాయి వచ్చి, నాన్న టాగోర్కి వంట ఉత్సా అని అడిగాడు. ఏమిటా అని పత్రికలు తిరగేస్తే ఒక పత్రికలో హెడ్డింగ్ ఇలా పడింది, ఆంధ్రదేశానికి గురజాడ టాగోర్ వంటవాడు, వంటివాడు అని ఉండాలి, టాగోర్ వంటవాడు అని పడింది. ఒక చుట్టలెన్ని అయినను సిగరెట్ ఒకసాటి రావు సిరిసిరిమువ్వా అని సరదా పద్యాలెన్నో చెప్పిన మహాకవి శ్రీశ్రీ ఒకసారి భావకవుల మీద విసిరిన సిరిసిరిమువ్వ. ఉగ్గేల త్రాగుబోతుకు ముగ్గేల తాజమహల్ మునివాకిటిలో, విగ్గేల కృష్ణశాస్త్రికి సిగ్గేల భావ కవికి సిరిసిరిమువ్వా. బాగుంది, చాలా చమత్కారపూర్వకంగా తమరు చెప్పినవి చాలా ఆనందంగా ఉన్నాయి. తమరేం చెప్పాలి. నండూరు రామ్మోహన్ రావు టు ది యు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ టు ది హిమ్. బాగుంది అది. తమరు ఏదో అదేంటిది ధర్మదర్శనమా, విశ్వరూప విశ్వదర్శనం చదివినది, బాగుంది. ఒక్క ముక్క అర్థం కాలేదు నాకు. కానీ ఈ వ్యధవ చేసినటువంటి అరాచకయాన్ని తమ పత్రికలో రాయాలి. వీడు వీణ్ నేను ఆనప్పాదా అని అడిగినప్పుడు ఈ వ్యధ నేను విందంతుకోలేదు. ఏమిటి బాగుడిపా? దొంగ సన్నాసి కాడు మన సుబ్బారావే. వాళ్ళ ఆవిడ ఆవలిస్తే పేగులు లెక్కెట్టేస్తుందని అలా గెడ్డపించాడు. మిస్సమ్మలో పాట. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. ఇది ఏం రాజాగారు లీల గారు పాడారు, ఇది రాజేశ్వర గారు కంపోజ్ చేసిన పాట. ఆయన మామూలుగా ఎలా పాడతారంటే, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. ఆయన బాణి అది. సపోజ్ ఇదే పాటను నేను సినిమాలో పాడుంటే డిఫరెంట్ ఆర్టిస్టులకు నేను ఎలా పాడుంటాను అని ఒక చిన్న ఊహ నాగేశ్వరరావు గారికి. రావోయి సద్ద బాబా నా విత్త గాథ విరువా, రావోయి సద్ద బాబా. ఇదే సపోజ్ సుత్తివేలు గారికి పాడితే ఎలా ఉంటుంది?
రావోయ చందమామ మావింత గాథ వినుమా రావోయ చందమామ ఇది రామారావు గారి కేక రావోయి చందమామ మావింత గాథ వినుమా ఏమి రావోయి చందమామ సపోజ్ ఇది అల్లు రామలింగ గారికి పాడితే ఎలా ఉంటుంది రావోయి చందమామ అదిగా మా వింత గాథ భవినుమా రావోయి చందమామ ఇదే రాజబాబు గారు పాడితే రాబోయి చందమామ అయ్యో మా వింత గాథ వినుమా అయ్యో రావోయి చందమామ చందమామ రావోయి 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 వాడు చీడి పక్క మీద కూర్చున్నట్టున్నారు ఇట్లండి పిని గారు ఎరా అబ్బాయి నువ్వు మీ ఆవిడ మాట మాట అనుకున్నారట రాత్రి శుద్ధబద్ధం నేను అనుకున్నాను మా ఆవిడ అంది ఏమిట్రా ఉత్తరం గంటన్నర నుంచి ఏకదేశతో చదివేసి నువ్వే ఆశ్చర్యపోతున్నావు ప్రేమలేక అలాంటిదే మా అమ్మాయితో సరసల్లాపాలు ఆపు చేయకపోతే గూండాలను పెట్టి తన్నిస్తాను ఎవరేమిటి అది తెలియకనే కదా ఈ బాధంతా సంతకం లేదు అది గుమ్మడికాయ కూరండి చక్రపాణి గారికి పెద్ద అకాడమిక్ క్వాలిఫికేషన్ డిగ్రీలు లేకపోయినప్పటికీ మ్యాన్ విత్ ప్రొఫౌండ్ కామన్ సెన్స్ గుండమ్మ కథ పిక్చర్ పూర్తయింది ప్రివ్యూ వేశారు వేస్తే ఆ సినిమా చూసినటువంటి ఒక ఆయన మా మిత్రుడే ఆ తీవ్రంగా ఆవేశించి చక్రపాణి గారిని అడిగాడు ఇంతకీ సినిమాలో నీతి ఏమిటండి అన్నాడు ఏమిటి నీతి నువ్వు చెప్పేది మనకే లేదు వాళ్ళకేం చెప్తావు అన్నాడు అయినా సినిమాకి వచ్చేవాడు టికెట్ కొనుక్కొని సినిమా చూడడానికి వచ్చేవాడు నీతి నీ చేత నీతులు చెప్పించుకోవడానికి వస్తాడేవాడు అవతల గుళ్ళో పురాణం ఫ్రీగా చెబుతూ ఉంటే నీతులు కావాలంటే అక్కడే పోతాడు కానీ ఇక్కడికి వస్తాడా వాళ్ళకంటే ఎక్కువ చెబుతావు నువ్వు నీతులు అన్నాడు ఆయనకి సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంటే కానీ దీనివల్ల ఏదో నీతులు చెప్పి సంఘాన్ని ఉద్ధరిద్దామనేటువంటి నమ్మకం ఉండేది కాదు ఆయన ఇంకోటి ఎవరినో కోట్ చేస్తుండేవాడు ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఎవరో ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎ మెసేజ్ సెండ్ ఎ టెలిగ్రామ్ డోంట్ మేక్ ఎ ఫిల్మ్ అన్నట్టు అది ఆయన సిద్ధాంతం తర్వాత ఇంకొక సినిమా చూసిన తర్వాత ఇంకొక ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే ఇందులో సూర్యకాంతంలో గయ్యాళితనం ఏం చూపించారు అని అడిగాడు సూర్యకాంతాన్ని పెట్టుకున్న తర్వాత ఇంకా గయ్యాళితనం చూడడం ఎందుకయ్యా ఫుటేజ్ తండగా అన్నాడు ఆయన గుండమ్మ కథ సినిమా చూసిన తర్వాత ఇంకొక ఆయన అడిగాడు తీవ్రంగా ఆలోచించి ఏమండి ఈ సినిమాలో విజయలక్ష్మి డ్యాన్స్ ఎందుకు పెట్టినట్టు అన్నాడు ఆయన వెంటనే చూడడానికి అన్నాడు ఆయన ఓ రోజున సవేరా హోటల్లో సమావేశం నేను కాక మీరు నలుగురున్నారు ఉపన్యాసాలు సాగిపోతున్నాయి నలుగురు మాట్లాడారు అప్పటికే కాలయాపనం జరిగింది నన్ను పిలిచారు అప్పుడు నేను లేచాను లేచి ఇప్పటికే చాలా పొద్దుపోయింది నలుగురితో పాటు నారాయణ అన్నారు కదా కానివ్వండి నాగార్జున సిమెంట్తో కట్టని ఇంటి కన్నా గుడి పదిలం సుఖాసీనులు కండి కూర్చోండి మన ఇరుగు పొరుగు ఉన్నటువంటి వారి వ్రతం చేసుకున్న సందర్భంలో వారి యొక్క వాడలో ఉన్నటువంటి యావత్తు చింతపడిన బొట్లను కూడా బంగారు పత్రుగా మారిపోతాయనేటువంటి సత్సంకల్పం చేతను ఏమేవు
మనం కూడా ఈ వ్రతం చేసుకునే సందర్భంలో మన అటుకు మీద ఉన్నటువంటి యావత్తు బెల్లపత్రులను కూడా బంగారు పత్రులుగా మారిపోతాయటువంటి తత్వంతో ఇంద్రస్య ఆవాహయామి ఒక రూపాయి ఉంటుంది, సూర్యస్య ఆవాహయామి రెండు రూపాయలు ఉంటుంది, చంద్రస్య ఆవాహయామి మూడు రూపాయలు ఉంటుంది, మహాలక్ష్మి ఆవాసయామి నాలుగు రూపాయలు ఉంటుంది, కుబేరు ఆవాసయామి ఐదు రూపాయలు ఉంచండి, ఐదు రూపాయలు ఉంచండి. తత్వాభిశేషకీర్ధాయకుని పరిస్థితులు ఉంటున్నటువంటి ఏమిటి అని చెప్పి ఏంటంటే, ఈ వ్రతం ప్రారంభించిన సందర్భంలో ప్రథమాధ్యాయం, ద్వితీయాధ్యాయం, తృతీయాధ్యాయం ఎండింగ్లోనూ, ఫోర్త్ అధ్యాయం బిగినింగ్లో జరిగినటువంటి విషయం ఏమిటని చెప్పేసి అంటే, బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక రకమైన కరెంట్ వారిని ఆవరించిన సందర్భంలో జరిగినటువంటి విషయం ఏమిటని చెప్పేసి అంటే, కరెంట్ అంటే నెగిటివ్ పాజిటివ్ అనేటువంటి పరస్పర విరుద్ధమైన శక్తుల యొక్క కలిగ చేతనను అని చెప్పేసి అంటే, రుణ విద్యుత్తు అనేది పరస్పర విరుద్ధ శక్తుల యొక్క కలిగ మరి అంత దగ్గరగా వద్దు, కాస్త త్వరగా కూర్చోండి, మరి అంత దూరం వద్దు, ఒకరి షాడు ఒకరి మీద పడుతూ ఉంటారు కొంచెం దగ్గరికి. తత్వాభిషేకీర్ధాకుండా పరిస్థితుల్లో కూడా కొబ్బరికాయ కొట్టండి, ఏతత్ కారణ తత్వాభిషేకీర్ధాకుండా పరిస్థితుల్లో దన్నటువంటి విషయం ఏంటని చెప్పి ఏంటంటే, మీ గోత్రం ఏంటయ్యా? గోత్రం అండి, ఉండండి మా అమ్మ నుండి చెప్తాను. అమ్మా మన గోత్రం ఏంటా? సర్వగోత్రాయన. మీ తండ్రి గారి పేరేంటి? వెంకయ్య. వెంకయ్య నామదేశ. మీ తాతగారి పేరేంటి? మా తాత పేరే అండి, ఉండండి మా అమ్మని అడిగి చెప్తాను. మా అమ్మ మా తాతగారి పేరే అంటే ఎవరు? నీ అమ్మ కొడుకు మాడిపోను, ఆయన పేరే కదా నువ్వు పెట్టుకున్నావు. అవునండి, ఆయన పేరేనండి. ఏమిటండి ఆయన పేరు? నామదేశ. మీ ముత్తాత గారి పేరు? ముత్తాత నామదేశం పట్టుకోండి, ఆ నూరు గిన్నెలు చెత్త పట్టుకోండి, ఆ వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ మూడు మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ యావత్ ఈ రూపాయల మీద కూడాను జల్లి ఆ ప్రసాదంతో సహా ఇవన్నీ మీ దగ్గర ఉంచుకోండి. తత్రాభిషేకీర్ధాయకుడినటువంటి మంగళ మంగళ మహత్వ మహాశ్యామి మంగళం మహాశ్యామి ఆ రూపాయలు యావత్తును కూడాను వాటిని మినహాయించుకుని ఆ పదార్థం మీరు పెట్టుకుని పలహారాలు నాకు ఆ రూపాయలన్నీ ఇలాగ సమర్పించండి. సర్వం సమర్పయామి మంగళం 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 మంగళం. శర్మ నువ్వు వచ్చి ఆహారం తీసుకో, నేను పెడుతున్నాను. పేకలు కలిపిన శుభవేళ, ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము? డబ్బులు పోయిన శుభవేళ, అప్పులు మిగిలిన తరువాత కలవరము. ఇద్దరు ముసలివాళ్ళు రైల్లో వెళుతున్నారు. ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు. మొదట తను రెండవతనితో ఇలా అంటున్నాడు. రెండవతను అన్నాడు, వీసుకోర్తి 20-26 మధ్య నీ వయస్సు ఎంతరాడు? వీసుకోర్తి 30-36 మధ్య. వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే పై బర్త్ నుంచి కుర్రాడు కింద పడ్డాడు. ఎవడ్రా నువ్వు అంటే, నేను ఇప్పుడే పుట్టానన్నాడు. పూనా బొంబాయి మధ్యలో పెద్ద సొరంగాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఇందులో ఈ ఎలక్ట్రిసిటీ ఫెయిల్ అవుతుంది, అందువల్ల చీకటిగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఆ రైల్లో ఉన్నారు, ఆ క్యారేజీలో ఉన్నారు. వెలుగులోకి వచ్చాక భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటున్నారు. భర్త అంటున్నాడు అమ్మాయితోని, భార్యతో అంటున్నాడు, నీ భుజం మీ చెయ్యి వేద్దాం అనుకున్నాను, నేను దగ్గర తీసుకుందాం అనుకున్నాను, దిక్కుమాల చీకటి వల్ల నేను దగ్గర తీసుకోలేదు, నీ మీద చెయ్యి వేసే బదులుగా ఇంకోరి మీద చెయ్యి వేస్తే దేహశుద్ధి అవుతుందేమో అని, నేను ఇంకోటి కూడా ముట్టుకోలేదు. ఏమండి నిజం చెబుతున్నారా? నేను నిజం చెబుతున్నాను, నేను దగ్గర తీసుకుందాం అనుకున్నాను, మాట్లాడదాం అనుకున్నాను, నీ భుజం మీ చెయ్యి వేద్దాం అనుకున్నాను, నేను వేయలేదు. ఏమండి మీరు నిజం చెబుతున్నారా? నేను నిజం చెబుతున్నాను. మరి ఇంతవరకు నా ఒళ్ళో పుట్టుకునే వాడు వాడేవుడు? ఒక పత్రిక సంపాదకుడు ఎప్పుడు ఎవరు కుశలం అడిగినా ఈ మధ్య ఒంట్లో బొత్తిగా బాగాలేదండి అని తన బాధనంతా ఏకరువు పెట్టేవాడు. ఒకసారి బాపుగారు ఆయనకు ఉత్తరం రాస్తూ, ఆ మధ్య మీకు ఒంట్లో బాగుంటుందని విన్నాను, ఇప్పుడు ఎలా ఉంది అని పరామర్శించారు. సంపాదకుడి మీదే ఇంకో జోకు. ఒక పత్రికలో పనిచేసే సబ్ ఎడిటరు ఇంకో సబ్ ఎడిటర్ని ఇలా అడిగాడు, ఏమిటి మన ఎడిటర్ గారు ఒక్కరోజు కూడా మానకుండా ప్రతిరోజు ఆఫీస్కి హాజరవుతారు,
తను లేకపోతే పేపర్ రాదని ఆ భయం. అంటే ఆ రెండో అతను అన్నాడు, అబ్బే అది కాదు, తను రాకపోయినా పేపర్ వస్తుందని భయం. ఒక రాజకీయ నాయకుడు శాసనసభలో మాట్లాడుతూ ఈ సభలో సగం మంది పచ్చి దొంగలు అన్నాడు. వెంటనే సభ్యులందరూ కూడా అభ్యంతరం చెప్పారు. చెబితే ఆయన వెంటనే సవరించుకున్నాడు పాపం, ఈ సభలో సగం మంది పచ్చి దొంగలు కారు అని. ఆసుపత్రిలో దొంగ మందులు పోలీస్ స్టేషన్లో మానభంగం మామూలే. రేపు బంధువుల పేదలకి బాధలు వాళ్ళ కర్మ. రేపు పాల సరఫరా ఉండదు, లేడీస్ చూసుకుంటారు అమ్మ. రేపు చిరంజీవి పిక్చర్కి 100 డేస్ ఫంక్షనా? ఇగో కోర్టు విషయంలో ఉన్న లిటిగేషన్ చెప్పమంటారా? అబద్ధం చెప్తే నరకం, నిజం చెప్తే జైలు. అడిగితే ఇచ్చేవాడు కదండి. తెల్ల చొక్కా పోయిందన్నావు, ఉతుక్కు మళ్ళీ ఖర్చు రాసావే. అయ్య బాబు, పోయే ముందు ఉతికా కదండి మరి. ఏం కథ అయ్యా ఇది? పచ్చి బూతు 3వ పేరా చివరిలో ఆమె నగ్నంగా ఉంది అని రాసావు. ఇలాంటి కథలు మేము వేసుకోం. 4వ పేరా మొదట్లో ఆమె సిగ్గుతో ముడుచుకుపోయింది అని రాశారు. చెత్తగించండి. తలనొప్పి ఉందా రాణి? లేదు లేదు లేదు, నువ్వు పడుకో, వంట నేను చేస్తా, కానీ నువ్వు రెస్ట్ తీసుకో. నా రాణివి కదూ. మీరు ఉండండి, నేనే ఎలాగో ఓపిక చేసుకుని. ఎవరా తలుపు? మీరు ఉండండి, నేను చూసొస్తా. పక్కింటి తాయారమ్మ గారండి, సినిమాకి వెళ్తోందండి. మరేమో, వంట మీరు ఎలాగో చేస్తున్నారు కదా, సాయం రమ్మంది, తోడెళ్ళినా. మీరే కదండి చేతులు లేకుండా అల్లమన్నది. పక్కింటి రాధ నెల తప్పిందిటండి. ప్రైవేట్ పెట్టిస్తే సరి, ఇంకెప్పుడూ తప్పదు. కాస్త ఊపికి పడితే వాష్ మెషిన్ దగ్గర టువాల్ ఉంది, తీసుకొస్తాను. వినాయకుడు విగ్రహం చూసావా, ఎంత బాగుందో. పావో, దీని బాబులాంటి చేయగలను. అట్లా మీ దగ్గర రాకబే, నాకు నెత్తి తిరుగుతుంది.
ఇదిగా ఆ గదిలో పారేసుకున్నారు. వాటర్ ప్రూఫ్ అయ్యి మన అమెరికా నుంచి పంపించాడు అల్లుడు. పోనీ మీరొక్కరూ వెళ్ళి రండి సినిమాకి, ఆనకొచ్చి ఖర్చు చెబుతురు గాని. ఎన్ని చెప్పు, ఆ చిన్ననాటి రోజులు మళ్ళీ రావురా, మళ్ళీ రావు. నాకు 100 ఏళ్ల 30 రోజులు బతకాలని ఉందయ్యా. శుభం. కానీ పైన 30 రోజులు ఎందుకండి? 100 ఏళ్ళు బతికి హఠాత్తుగా పోతే ఏం బాగుంటుంది? పైగా బోరుడు సన్మానాలు ఉంటాయి కదా. జుట్టంతా నెరిచిపోతుందో. బెంగ బెంగ దేనికి? జుట్టు నెరిచిపోతుందని. నేను ఒప్పుకోను. ఇంపాసిబుల్. మళ్ళీ లెక్క పెట్టించండి. ఐ డిమాండ్ రీకౌంట్. అదేమిటయ్యా అంతసేపు నోరిప్పకుండా ఫోన్ మాట్లాడుతున్నావు? మావిడ హాయ్. ఏమండి హీరో గారు, మీరే గ్లామర్ అనుకుంటున్నారా? నేను గ్లామరే. కాలా నాగార్జున. నాగార్జున. ఏమైందండి? ఏమైందా? ఓలాంధ్రంలో సోలు అందగానే నీ మొగుని పక్కన పెట్టుకుని నాగార్జున నాగార్జున అని కలవరిస్తున్నామంటే అసలు ఏంటి నీ ఉద్దేశం? అయ్యో అవే మాట్లాడండి. మన కొత్తింటికి నాగార్జున సిమెంట్ పారదామని అనుకున్నాం కదా, అదే ఆలోచిస్తూ పడుకున్నాను. కాలువరిచుంటా. అదే అందమైన దృఢమైన కట్టడాలకు నాగార్జున సిమెంట్. ఇంతకీ రావద్దని రాశారేమిటి కుంపదీసి? అలాంటి అవమర్యాద పనులు చేస్తామంటే అయినా నీ పిచ్చి గాని మామూలు కాటు ముక్కతో నీ అల్లుడిని ఆపగలవా? అందుకే ఓ బ్రహ్మాస్త్రం వేసా. అల్లుడి మీద బ్రహ్మాస్త్రం ఏమిటండి? ఒగాయి చెప్పాలి మీరును. చిరంజీవి అల్లుడిని ఆశీర్వదించు రాయినది. మీరు ఎండలో ప్రయాసపడి ప్రయాణం చేయటం శ్రమ. అందువల్ల 500 రూపాయలు మనీ ఆర్డర్ కట్టాను. దాన్ని మీరు స్వీకరించి అమ్మాయి మీరు కొత్త బట్టలు కొనుక్కొని మీ ఇంట్లోనే పండగ చేసుకోవాలని కార్డు రాసి పడేశా. మనీ ఆర్డర్ కట్టేశారేంటి? నీ పిచ్చి గాని నేను కడతానంటే మనీ ఆర్డర్ వస్తుంది వస్తుంది అని చెక్కువర పక్షిలా ఎదురు చూస్తూ ఉంటాడు. ఈలోగా పండగ కాస్త వెళ్ళిపోతుంది, మనం గట్టిన పడిపోతాం. అది సంగతి. నమస్కారం మావగారు. ఆరోగ్యం బాగుంది అత్తయ్య గారు? బాగుందమ్మా. అసలు బయలుదేరగలమో లేదో అని భయపడిపోయాం. మరి నా కార్, నా కార్. మీ కార్లు చివరి క్షణంలో నన్ను కాపాడింది. చాలా థ్యాంక్స్ మావయ్య గారు. అంటే? ఇంటివాడికి పాలవాడికి కిరాణా కొట్లను ఇలా చిల్లర మల్లరగా చాలా బాకీలు దిగడిపోయాయి. ఏవైనా సరే చెల్లిస్తే కానీ ఊరు వదలడానికి వీల్లేదన్నారు. ఎలారా భగవంతుడానికి ఇంజుకు చేస్తుంటే ఇంతలో మీ కార్డు వచ్చింది. దాన్ని వాళ్ళ మీదకి బ్రహ్మాస్త్రంగా వదిలే. మీ కార్డు చూపించి బాకీలు వాళ్ళందరినీ మనీ ఆర్డర్ తీసుకోమని విడివిడిగా ఉత్తరాలు రాసి చేశారు మీ అల్లుడు గారు. అప్పటిదాకా కథలు నయమైన వాళ్ళు ఈ దెబ్బకి స్టేషన్ దాకా వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి మరీ వెళ్ళారు. అయిపోతుంది.
ఇంకా ఎంతసేపు పోయా సింగారం? గంట నుంచి చెప్తున్నానా, ఇదిగో వచ్చేస్తున్నానని. ఎందుకు అరుపులు? అబ్బా అబ్బా రావా, నేను ఈ బాధ భరించలేను డాక్టర్, భరించలేను. దీనికన్నా చావేనయ్యో. ఆ గొడవ నాకు వదిలేయండి, నేను చూసుకుంటానుగా. సోమరాజు గారు, జాతకాలు కలిసాయి, పిల్ల పిల్లవాడు ఇష్టపడుతున్నారు, ఇక కట్న కానుకలు కాస్త అనుకుంటే. అయ్యా, కట్న కానుకలు గట్రాలు ఇవ్వరాదని మాకు నియమం. నేను ఇచ్చేది ఓ చక్కని ఇల్లు, నాగార్జున సిమెంట్తో కట్టించాను. కిటికీలన్నిటికీ సెక్యులర్ విండోస్ బిగించాను, బీరువాలన్నీ బయసన బోర్డు. అయితే నేనే మిమ్మల్ని పెళ్ళాడేస్తాను, కట్నం అవసరం లేదు, ఉభయ ఖర్చులు నావే. మా బంగళాకి ముందర సూపర్ ఫైన్ సిమెంట్ కోటు వేయించారు, అది మార్చి డిస్టెంబర్ కోటు వేయించారు, దాని మీద ఎనామిల్ పెయింట్ కొట్టించారు. అయినా ఏమిటో ఒక వెలితి, ఏదో దిగులు, ఏదో గుబులు స్వామి. కోటు మీద కోటు కొట్టించనేలరా, బోలెడంత డబ్బు పూసి పూసి. ఆలుటెక్కు కోటు ఒక్కటి చాలురా. విశ్వదాభిరామ వినురవేమా. తారాజు వెలుగెత్తున్నానండి. అయి బాబు ఎక్కడే పడిపోయిందండి. అయి బాబు నెత్తి మీద పడాల్సిందండి. ముచ్చు మూడోదండి. నాకన్నా చిన్న వయసులో నాకన్నా పెద్ద వేషాలు వేసింది, ఎవరో చెప్పుకోనైనా. చెప్పుకో తండ్రి, చెప్పుకో బాబు. ఇదిగో ప్రసాద్, నేను చిన్న వయసులో ముసలి వేషాలు వేయటం కాదయ్యా, ముసలివాడిని అయిన తర్వాత ఇప్పుడు పిల్ల వేషాలు చిలిపి వేషాలు చాలా వేశాను, తర్వాత చూపిస్తాను. సినిమాల్లో ఒక రకం వేషానికి బాగున్నాడు ఈ ఆర్టిస్ట్ అనుకుంటే వరుసగా అదే రకమైన వేషాలు ఇస్తారా మన డైరెక్టర్స్, అది మా ఆర్టిస్టులు దురదృష్టం అనుకో. ఆ మధ్య నీకు గుర్తుందో లేదో వరుసగా గుండె జబ్బు వేషాలు వచ్చాయి నాకు. ఓకే, గుండె పట్టుకోగానే ఆడియన్స్ నవ్వే స్థితికి వచ్చారు, ఇది చూసి భరించలేకపోయాను. ఏడు బదులు ఆడియన్స్ నవ్వే స్టేజ్ వచ్చేటప్పటికి నాకే భయం వేసి నా మీద నేనే జోక్ చేసుకున్నాను. ఏమైనా తెలుసా, చచ్చిన చావు చచ్చినట్టు చావకుండా చచ్చేటన్ని చావులు చచ్చాను బాబు, ఇక ఈ చావు నేను చావలేను, నాకు చెప్పలేను. ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళి వచ్చారండి? ఎందుకు అడుగుతావో నీకు తెలియదే. నాకు తెలుసులేండి, మీరేం చెప్తారో నన్ను. మా బామ్మర్దేనండి, మంచోడే, కానీ కెమెరా పెచ్చండి. దానికి నా దగ్గరికి రావడం దేనికయ్యా, అయినా ఫోటోలు తీసుకోవడం పెచ్చాయేమిటి? ఫోటోలు కాదండి, కెమెరాలండి. నీ కథ ఏమిటా, ఎలక్షరా, బ్రాకెట్లా, గుర్రపందెలా, ప్యాకెట్? ఏం లేదు బాబు, పుట్టడం ఎలా పుట్టాను. థ్యాంక్స్. అబ్బాబే కరవదండి, వాగుడు ఎక్కువ. కండిషన్స్ గురించి కదా మీరు చెప్పి. నా ఫేవరెట్ మ్యూజిక్ తెలుసా, రికార్డు సగం రేటుకి ఇస్తున్నాడంటే చూడకుండా కొనేసా. సత్యాగ్రహం గాంధీ గారే కనిపెట్టారని అంతా అనుకుంటారు, అది కాదు, ద్వాపర యుగం నాటికే సత్యాగ్రహం ఉంది. ఓసారి శ్రీకృష్ణుడు నారదుడితో ఇలా మొరబెట్టుకున్నట్ట, మా ఇంట్లో రోజు సత్యాగ్రహమే అని.
చక్రపాణి గారికి పెద్ద అకాడమిక్ క్వాలిఫికేషన్ డిగ్రీలు లేకపోయినప్పటికీ మ్యాన్ విత్ ప్రొఫౌండ్ కామన్ సెన్స్, చదువుకున్నది హై స్కూల్ చదివైనా. ఉదాహరణకి భీష్మ చిత్రం తీస్తున్నారు బిఎస్ సుబ్బారావు గారు, చూస్తూ ఆ కిందటి రోజు ఎన్టీ రామారావు గారితో ఏదో మేకప్ టెస్ట్ ఏదో చేశారు, ఆ గడ్డం గిడ్డం అంతా పెట్టేసి చాలా తృప్తిగా ఉన్నదని. మర్నాడు వచ్చి చక్రపాణి గారితో అన్నాడు, చక్రపాణి గారు నిన్న మా ఎన్టీఆర్కి మేకప్ టెస్ట్ చేసాం, బ్రహ్మాండంగా ఉంది, మీరు అసలు గుర్తుపట్టలేరు అన్నాడు. గుర్తుపట్టిన ఆడియేటివ్ ఎందుకు, యాడ్స్ నువ్వేయచ్చు కదా అన్నాడు. కామన్ సెన్స్ అంటే ఇంకో విషయం చెప్తాను. పాతాళ భైరవీలోనూ ఏదో పిక్చర్లో ఒక పిక్చర్కి ఏదో 6 అడుగులు గొయ్యి తోవలసిన ఏదో అవసరం వచ్చిందట. వస్తే స్టూడియోలో తోగుతున్నారు, తోగుతుంటే ఈయన వెళ్ళి ఏమిటి అని అడిగితే ఎందుకు అంత దూరంలో తోగుతున్నారంటే 6 అడుగులు గొయ్యి కావాలన్నారని డైరెక్టర్ గారు అన్నారు. 6 అడుగులు గొయ్యి తోవడానికి 3 అడుగులు గొయ్యి తోవి ఆ మట్టి తీసి పైన వేస్తే ఇంక 3 అడుగులు వస్తుంది కదా అన్నాడు ఆయన. స్టూడియోలో గొయ్యి ఎలా తోగుతారు, గచ్చక్కడ తమకు తెలియదా ఏమిటి? ఆయన డివి నరసరాజు గారండి. ఏమి చెప్పాలంటే నాకు ఆయన టీవీ నరసరాజు గారే నాకు తెలుసులే. ఆయన అనేక నాటకాలు రాశారు. అవును, తమ రాసిన నాటకం పేరు ఏమిటది? నాటకం పేరే నాటకం అండి. నాటకం పేరే నాటకం ఏమిటి, దాని పేరు ప్రఖ్యాతి లేదు ఏమిటి? నాటకం పేరే నాటకం అండి అని నువ్వు నాకు చెప్తున్నావు. అవును వెధవా, ఏమిటి అడిగాను నేను ఇందాక? ఆనప్పాదని అడిగాను. ఆనప్పాద అని అడిగినప్పుడు అది నువ్వు ఆనప్పాదు కాదు అని చెప్పకుండా ఒక్క ఐదు కాడి లేదు ఏమిటి రాస్కల్, నవ్వేమిటి నవ్వేమిటి? ఇందాక చార్మినార్ ఎక్కినా చేతి గడియానికి కింద పడిపోయింది, ఉరుకులు పరుగులతో కిందకు వస్తే చూద్దురు కదా, ఈ గడియారం భూమికి 3 అడుగులు వచ్చినా ఇలా ఆగిపోయింది. కీయడం మర్చిపోయి ఉంటాం బాడుద్దాయి. అదేమిటమ్మా పిన్ని, మన బాబాయ్ గారికి గూని వచ్చేసిందేంటి? మొన్న బజార్లో వంగి నడుస్తున్నారు. గూని కాదు, మొన్న 5 రోజుల నాడు రోడ్డు మీద 1 రూపాయి బిళ్ళ దొరికింది. అప్పటి నుంచి గుర్తున్నానండి, నిన్న మీరు ఇదే బస్ స్టాప్లో నేను గుర్తున్నానండి అని అడిగితే మీరు చీపోరా రాసుకెళ్ళన్నారు. అది నన్నేనండి, గుర్తుకొచ్చానండి. వేళ అయింది, అంతా తినలేరా? సామాన్లు చూసుకున్నారా? ఏం మర్చిపోలేదు కదా? చూసుకున్నాడు. ఈ సంగతి 3 కంటి వాడికి తెలియకూడదు సుమా. నీకు నిజంగా అందమైన అమ్మాయి కనిపిస్తే ఏం చేస్తావే? కాసేపు చూస్తాను, ఇంకాసేపు చూస్తాను, విసుకేస్తే అద్దం కింద పెట్టేస్తాను. కత్తెర తెచ్చానయ్యా, సెక్యూరిటీ పోలీసు లాగేసుకున్నారు. నోరు తెరమ్మా, డాక్టర్ గారు నోట్లోంచి వేలు తీసేసుకుంటారట. మా ఆవిడ పెళ్ళైన కొత్తలో హార్మోని వాయించేదండి, పిల్లలు పుట్టాక మానేసింది. సంతానం వల్ల కొన్ని లాభాలు లేకపోలేదు. ఏంటి బాబు, బ్యాంక్ టైం అయిపోతుందా? అక్క కొడుకువి అడుక్కదంటున్నావని దుకాణంలో పెడితే గిట్లా నారా చేసేది. గిది గిది క్రాఫింగ్ గారా,
కొంతమంది ఆర్టీసీ బస్ ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి బస్ టైమింగ్స్ అడుగుతున్నారండి. చూడండి ఎలా అడుగుతాడు, వాడికి ఎంత ఇరిటేషన్ వస్తుందో చూడండి. నమస్కారం అండి, ఇప్పుడు మేము అత్తిలి వెళ్ళాలండి. బస్ ఎప్పుడు ఉందండి? అత్తిలి వెళ్ళాలంటే బస్సు 6:30 ఒకటి ఉందండి. ఆరున్నరకు ఉందండి. తర్వాత ఎప్పుడు ఉందండి? తర్వాత అంటే 7:30 ఒకటి ఉందండి, 8 గంటలకు ఒకటి ఉందండి. అసలు ఫస్ట్ బస్ ఎప్పుడండి? ఫస్ట్ బస్ 5:30 అండి. అంత ముందు ఏం లేవు కదండి. ఫస్ట్ బస్ అడిగా మళ్ళీ అంత ముందు అంటామంటే అర్థం లేకుండా మాట్లాడతాం. కాదు సార్ అంటే కొంచెం ఎర్లీగా వెళ్దా, కోపడకండి సార్. ఇది తెలిసి తెలియక పల్లెటూరు రావడం అడుగుతాం, కోపడతారండి మీరు. 8:30 తర్వాత ఎప్పుడు ఉందండి? 8:30 తర్వాత అంటే ఇప్పుడు 9 గంటలకు ఒకటి ఉందా? 9:30 ఒకటి ఉంది, 10 గంటలకు ఒకటి ఉంది. 10 గంటలకంటే మరి కుదరదులేండి మాకు. 10 గంటలకంటే ఆడ మార్నింగ్ షోకి వెళ్దామని గొడవ పెట్టి ఎత్తరాండి బాబు. అంటే మంచి సినిమా కదండి, చూసుకుని వెళ్దామని. ఆ తర్వాత ఎప్పుడు ఉంది? 11 గంటలకు ఒకటి ఉంది, 11:30 ఒకటి ఉంది, 12 గంటలకు వేయ కంచుబర్ రోడ్ ఉంది. 12 గంటలకంటే కరెక్ట్గా ఉంటాయి, ఇలా పెట్టుకుంటే ఇలాగే ఉంటుందండి బాబు. 12 గంటలకంటే మా బ్యాట్నీకి వెళ్ళాడు కదా, ఫస్ట్ షో కరెక్ట్గా 1 గంటకు వెళ్తాడు బాబు. కోపడకండి, ఆ సీరియస్ చూస్తారండి. కోపం వస్తుందండి మీకు, కోపం రాకుండా ఉంటుందంటా. ఇదే మరి నలుగురితో కలిసి వెళ్తాను, ఎవరికాడు వెళ్తే గొడవ ఉండదు. మరి ఇన్సల్ట్ అడుగుతా, ఆరికి మనకే చెప్పడం ఆరి పని ఏంటి? మంచి అడుగు రెండు తర్వాత ఎప్పుడు ఉందండి? తర్వాత 1 గంటకు ఒకటి ఉంది, 2 గంటలకు ఒకటి ఉందా, 2:30 ఒకటి ఉంది. చూసా కోపం వస్తుంది, కోపం రాదా? అర్థం లేదు, మనం ఏదో పెద్దాన్ని కడుతుంటే అదే ఉంటుంది. మరి 2:30 కంటే మన నరసింహూర్తి కంటే అత్తవారింటికి వెళ్ళాడండి. మొన్న పెళ్ళి అయిందండి, కుర్రోడు కదండి. 2:30 వస్తాడండి, సాయంత్రం వచ్చేస్తాడు. 6 ఎప్పుడు ఉందండి? అప్పుడు సాయంత్రం 6:30 ఒకటి ఉంది, 7 గంటలకు ఒకటి ఉంది, 7:30 ఉంది. కోపడకండి బాబా, మీకు పెద్ద చూడాలి చెప్తాను, బుద్ధి ఉండదు మీకు. తర్వాత ఎప్పుడు ఉందండి? 9 గంటలకు ఒకటి ఉంది, 9:30 లాస్ట్ బస్. 9:30 లాస్ట్ బస్ అంట, మరి కరెక్ట్గా మనం మన సినిమాలోంచి వస్తాం, ఇక్కడ బండి మరి బయలుదేరుతాం. మరి అది చూసుకో, మరి మరి కరెక్ట్గా మరి కరెక్ట్ మన బండి అందుకుంటే పడతాం. తర్వాత ఇంకేం లేవు కదండి, లాస్ట్ బస్ చెప్పారు కదా. కొద్దిగా 6 గంటలకు చెప్పాను, 6:30 చెప్పాను, 7 గంటలకు చెప్పాను. ఏమన్నా బుద్ధుడు పోతే పడ. ఇప్పుడు ఇదో మ్యాజిక్ సైలెన్స్ పట్టాభిరామ్ టు ది యూ. వీడు ఆనప్పదాని ఇదో మ్యాజిక్. నా దగ్గర 2 సిలిండర్స్ ఉన్నాయి, ఈ 2 సిలిండర్స్ ఇక్కడ ఉంచుతున్నాను. ఇది ఒక గ్లాస్, ఒక గ్లాస్ని ఒక సిలిండర్లో వేసి 1, 2, 3 అడిగా గ్లాస్ మాయమైపోయింది. చూసారు, సరిగ్గా పట్టుకోలేవాను. దీన్ని ఇలా పట్టుకోవాలి, ఇలా అంటావా? నీలాంటి వాడు ఒకడు ఉంటే మొత్తం ప్రేక్షకులు అందరూ మ్యాజీషియన్లు అయిపోతారు. సరిగ్గా పట్టుకో, ఏం చేస్తాను. 2 సిలిండర్లు ఉన్నాయి, ఇది ఒక గ్లాస్. మీరు చూస్తుండగా ఈ గ్లాస్ని ఇందులో ఉంచాను. ఆబ్రా కాదాబ్రా, ఆబ్రా కాదాబ్రా, అది అలా చేయాలి. ఇవాళ చూపించమన్నా ఇలా చూపించాలి. ఏ సర్వర్ ఇలా ఏందయ్యా ఈ బోర్డు కాఫీ? మీ మేనేజర్ ఎలా వీరు? సాధ్యం కాదు, ఆయన అసలు తాగలేడు. ఎరా ఒక్కడు ఎలా కూర్చున్నావు? ఎవరు ఫ్రెండ్స్ లేరా నీకు? ఒకడు ఉన్నాడు, కానీ వాడికి నాకు పడదు. Thank you.
రేపన్నా కాస్త గుర్తుంచుకొని మంతారికి నవ్వారు కొనుకురండి బాబు. సుజాత సినిమా నుంచి రాగానే కట్టుకున్న పట్టుచీర విప్పేసి వరండాలో నించుని వచ్చిపోయే జనాన్ని చూస్తోంది. అమ్మో కోతి, మగ్గు వదిల. ఈ మాయదారి తలుపు పుచ్చిపోయింది, స్నానం చేయాలంటేనే భయం వేస్తుంది. ఇప్పటికి 5 సార్లు మార్చాను ఆ తలుపుల్ని. ఇల్లన్నా మార్చండి, నా పుట్టింటికైనా పంపించేయండి. సొంతిల్లు వదిలి ఎక్కడికి పోతావే, బాత్రూమ్ తలుపులు అంతే మరి. దేవుడా, దీనికి పరిష్కారం లేదా? ఉంది, ఎందుకు లేదు? తలుపులకు బైసన్ ప్యానల్ వాడితే అవి తడికి వేడికి చదకి చెక్కు చెదరవు. ఒక్క బాత్రూములకే కాదు, అన్ని తలుపులకు దీటైనది బైసన్ ప్యానల్. మహాజనులారా, ఈనాటి సభలో వి చిన్నారావు గారు తమ ప్రసంగాన్ని దేశ సమైక్యం గురించి చేస్తారు. చిన్నారావు గారు, సోదరి సోదరులారా, మీ అందరికీ నమస్కారం. మరి ఇవాళ నన్ను దేశ సమైక్యత గురించి మాట్లాడమన్నారు, చాలా సంతోషం. అసలు దేశ సమైక్యత అంటే ఏమిటంటే, ఒక్క నిమిషం, ప్రేక్షకులకి విజ్ఞప్తి. కార్యకర్తలు నిర్దేశించబడిన ప్రదేశంలోనే మీ వాహనాల్ని నిలుపుకోవలసిందిగా ప్రార్థన. AAY 3466 కారు ఎస్పీ గారి కారుకి అడ్డముగా పార్క్ చేయబడి ఉన్నది. దయచేసి ఆ కారుని తొలగించవలసిందిగా ప్రార్థన. మీరు కానివ్వండి సార్. థ్యాంక్స్. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ఈ దేశంలో సమైక్యత కోసం మనందరం ఏం చేయాలంటే, మనందరం కలిసి అందరం ఒక సమిష్టిగా నదుం కట్టి ఈ దేశం కోసం. జ్యోతి అనే పాప తప్పిపోయింది. ఆ పాప వయస్సు 8 ఏళ్ళు. మీకు దొరికించు, మాకు అప్పగించే ప్రార్థన. ఆ పాప పేరు జ్యోతి. జ్యోతి జ్యోతి మీకు కానీ సార్. మరి దేశ సమైక్యత అంటే మనందరం ఈ దేశం కోసం, దేశ సౌభాగ్యం కోసం ఏదైనా. ఒక్క నిమిషం. పత్రికా విలేకరులకు ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏమిటంటే, మరి ఈ ప్రసంగం అనంతరం కూడా దీని సారాంశాన్ని మీకు ఫోటోస్టాట్ రూపంలో అందజేస్తాం, అలాగే ఫోటోలు కూడా మీకు ఇస్తాం. దయచేసి వాటిని ప్రచురించండి. అలాగే మరి మీ అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేసాం కాబట్టి మీరంతా కూడా ఫోన్ చేసి మమ్మల్ని ఆనందింపజేయాలి. ఇట్లు మీ జాయింట్ సెక్రటరీ తీసుకోండి సార్. కాబట్టి ఈ దేశం కోసం మనం ఏదైనా హలో, బోడి వరలక్ష్మి గారు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలి. ఆవిడ దగ్గర నాకు సినిమా టిక్కెట్లు ఉన్నాయి, సినిమాకి టైం అయిపోతుంది. ప్లీజ్ తొందరగా వస్తారు కాదు. ఇతకెళ్ళి చెప్పొచ్చేది చచ్చే, అసలు ఈ దేశం సమైక్యత ఎంత ముఖ్యమంటే, ఈ దేశంలో మనం ఎంతో పరిశోధన చేసి దేశ సమైక్యత మీద ఒక గ్రంథాన్ని రచించి ప్రచురించాను. ఆ వెల 10 రూపాయలు మాత్రమే. ప్రతులు కావాల్సిన వారు గేటు దగ్గర కొనుక్కోండి. 2 పుస్తకాలు కొన్న వారికి 1 పుస్తకం ఉచితం. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రేక్షకులకు మనవి. మరి కానివ్వండి. స్వాతంత్ర్యం, సమైక్యత, సైకిల్ స్టాండ్, బోర్డు లక్ష్మి, 12 వేల బాబ. ముగ్గురు ఆడవాళ్ళు ఒక పార్టీకి వెళుతున్నాడు. ముగ్గురు ఇలా మాట్లాడుకుంటున్నాడు. మొదట ఆవిడ అంది, మా ఆయనగారు జుట్టు తెల్లగా ఉంది, అందువల్ల నేను తెల్ల చీర తెల్ల జాకెట్ ధరిస్తాను. రెండో ఆవిడంది, మా ఆయనగారు జుట్టు నల్లగా ఉంది, అందువల్ల నేను నల్ల చీర నల్ల జాకెట్ ధరిస్తాను. మూడో ఆవిడంది, మా ఆయనకు బట్టతల నేనేం వేసుకోను. ఒక వృద్ధుడు బస్సులో బాగా దగ్గుతున్నాడు. ఇలా దగ్గుతున్నాడు, ఇతను దగ్గు చూచి పక్కనున్నటువంటి నాబోటి ఒక వ్యక్తి, ఏమండి తాతగారు బాగా దగ్గుతున్నట్లున్నారండి. అవునాయన పొడి పొడి
అనగాని పక్కనున్నటువంటి వ్యక్తి ఒక టాబ్లెట్ ఇచ్చాడు. ఇది మీరు బుగ్గన పెట్టుకోండి, వెంటనే మీకు దగ్గు తగ్గిపోతుంది అన్నాడు. బుగ్గన పెట్టుకున్నాడు. పెట్టుకున్న 2 నిమిషాలకి దగ్గు అంతర్ధానం అయిపోయింది. నాయనా ఏమంటావు అయ్యా, ఏమి టాబ్లెట్ అయ్యా, బ్రహ్మాండమైన గుడుకులే ఉంది నాయన, దగ్గు అంతర్ధానం అయిపోయింది, చాలా సంతోషంగా ఉన్నాను ఆయన. ఏం ప్రిస్క్రిప్షన్ రాసి ఉన్నాయన? మీకు తగ్గిపోయింది కదండి. తగ్గిపోయినా మళ్ళీ వస్తే ఇబ్బంది అవుతుందేమో, నేను మళ్ళీ చాలా ఇష్టపడాల్సి వచ్చింది, నేను నీతో పాటు దిగిపోతాను ఆయన. అంటే అతను అన్నాడు, నీ బాధ చూచి భరించలేక నా ప్యాంట్ బటన్ లాగేసి ఇచ్చాను అన్నాడు. మీరు నవ్వకపోతే మీకు ఇదే మందు. కమ్యూనిస్ట్ రష్యా ఇలా ముక్కలైపోవడానికి కారణం ఏమిటంటారు మాస్టరు? నాగార్జున సిమెంట్ వాదండర్రా అని మొదటి నుంచి మొత్తుకుంటుంటే విన్నాడా గౌర్మశేవు? ఇప్పుడు వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాను రష్యన్ భాషలో. అన్ని చంద్రహాసానికి జయ మంగళం, దరహాసానికి భయ మంగళం, అట్టహాసానికి చిరుహాసానికి శ్రీ మంగళం. పవమన సుతుడు పట్టు పాదార విందములకు నీ నామరూపములకు నిత్య జయ మంగళం. ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుచుండు నీ నామరూపములకు నిత్య జయ మంగళం. రాజీవ నయన త్యాగ రాజాది వినుతమైన నీ నామరూపములకు నిత్య జయ మంగళం. మంగళమోయ్ ఇంత అడ్డదిడ్డం కంగాళీ ప్రోగ్రాం ఎప్పుడూ చూడలేదు. నవ్వితే నవ్వండి. సమర్పణ ఎన్సిఎల్ ఇండస్ట్రీస్. అలసటగానున్నదా?
నీరసముగా చికాకుగా శుభ్రంగా టీవీ కట్టేసి పడుకోరాదండి